ఒక దీపం వెలిగింది చీకటిలో, ఒక పాపం జరిగింది చీకటిలో, ఒక దీపం వెలిగింది చీకటిలో, ఒక పాపం జరిగింది చీకటిలో. ఆ దీపం ధర్మానికే తల కొరివైతే జరిగేది వినయం, మిగిలేది భస్మం. కఠిన కరాళపు కూకటిలో నల్ల డబ్బు వ్యాపారాలు, చదువులు చెరిపిన పెదవులలో మత్తు మందు జలపాతాలు, కీచక మేచక వంచకాధముల గోపిడి దొంగల కుటిల నీతిలో ఒక దీపం వెలిగింది చీకటిలో, ఒక పాపం జరిగింది చీకటిలో. కొయ్యడం అనాగరికత, కాల్చడం నాగరికత. నా రూటే వేరు. నాకు తెలుసు సన్ను, ఇప్పుడు నీ రూట్ ఏమిటి చెప్పను, చేసి చూపిస్తా. కొందరే మంచివాళ్ళు, అందుకే అందరికీ వందనాలు. ఎందుకు చిన్నప్పుడు మా నాన్నగారిని బొమ్మలు కొనివ్వండి డాడీ అని అడిగితే రివాల్వర్స్ కొనిచ్చారు, తీపి చాక్లెట్లు కొనివ్వండి డాడీ అని అడిగితే చేదు మద్దర్లు చూపించారు. దయచేసి కూర్చోండి, ప్లీజ్ టేక్ డ్రింక్, ప్లీజ్ ఎంజాయ్ యువర్సెల్ఫ్, ఎంజాయ్ యువర్సెల్ఫ్. సూర్యజీ, ప్రజా మార్కెటింగ్ యార్డ్లో మీరు నిర్ణయించిన రేట్ల ప్రకారం నిత్యావసర వస్తువుల ధరలు పెంచి అధిక లాభాలు పొందినందుకు మన వ్యాపారస్తులందరూ మీకు సమర్పించుకుంటున్న చిరు కానుక 50 లక్షలు. మనం చేస్తున్న వ్యాపారాలకు ఆఫీసర్లు అందజేస్తున్న సహాయానికి ఈ డబ్బు వారికి అందివ్వండి. అలాగే. అవినీతి పేగులు తీసే ధర్మ చక్రం, అన్యాయం గొంతు నిలిమే నీతి చక్రం. ఈ చక్రాన్ని సుదర్శన చక్రంలా ప్రయోగించే ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ ని, పంజాబ్ బలవంత్ సింగ్ ని ఢిల్లీ జైలుకు పంపిన ఆంధ్ర సింహాన్ని, కొండవీటిలో ఉన్న బందిపోటు దొంగలను రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపిన కొండవీటి రాజాని. చెప్పు, ఈ ట్యాంకర్ లో ఏముంది? ఈ ట్యాంకర్ లో చెప్పు. ఈ ట్యాంకర్ మీద ఉన్న పేరు ఒకటి, దీని లోపల సరుకు ఇంకొకటి. దీని లోపల ఉన్నది కల్తీ వంట నూనె కదూ, ఇది ప్రజలకు అమ్మి ఎంతమందికి రోగాలు తెప్పిద్దాం అనుకుంటున్నావు? మీరు కొత్తగా వచ్చినట్టున్నారు. ఈ నెల మామూలు మా బాస్ వన్ టౌన్ స్టేషన్ లో ఇచ్చారు, మీకు కానిస్టేబుల్ చెప్పలేదా? షట్ అప్. మాది 2 టౌన్ పోలీస్ స్టేషన్, ఏనుగులు తినే వాడికి ఇదేం సరిపోతుంది. ఈ ట్యాంకర్ సమితే నీకు 100,000 రూపాయల లాభం వస్తుంది. వచ్చిన దొంగ సొమ్ములో 10% లంచం తీసుకుంటానని నా లాఠీ మీద ప్రమాణం చేసి వచ్చాను.
మర్యాదగా 10,000 ఇస్తావా లేక దీనికి పనాపు చెప్పమంటావా? సార్ వద్దు సార్, డబ్బిచ్చా సార్. ఆ వెళ్ళిపో పా. నూనె గోవిందా కలిసి నూనె గోవిందా. టాకర కొట్టి డబ్బు బాగా గుంజావు. అంతేకాదురా, ఆ ట్యాంకర్స్ షెడ్యూల్ చేరేలోగా నూనె మొత్తం కారిపోతుంది. అది చూసి వాడి బాస్ గుండె ఆగిపోతుంది. ఏమిటి గురు, ఇట్లా అయిపోయింది, చౌర అయిపోయిందా ఇప్పుడు? మనకేమిట్రా, ఏలేస్తే విమానం దిగి రావాలి. అది గురు, విమానం లాంటి పడవ వస్తుంది, పద దాన్ని నొక్కేద్దాం. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ద కార్. ఎవరండి లోపల? ఎవరు బయట? లేడీసా? నేనెవరో మీకు తెలియదా? మనం ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్. మనం చిటికేస్తే ఎస్పీ, చప్పట్లు కొడితే ఐజీ, ఇలా వేస్తే హోమ్ మినిస్టర్ అలా పరిగెత్తుకుంటూ రావాలి. ఏదో ఒకసారి అది ఏలంటే ఇప్పుడు ఎందుకులేండి, అవసరం చెప్పేసుకుందాం. పోలీస్ డిపార్ట్మెంట్ లో క్యాప్ కి ఎంబ్లో ఎటు పెట్టుకోవాలో తెలియని మీలాంటి ఎస్ఐలు ఉన్నారని హోమ్ మినిస్టర్ గారికి చెప్పండి. మెరుగేస్తారు, నన్ను వేయమంటారా? అబ్బాయి, అంత శ్రమ మీకెందుకండి? మీరు బయలుదేరండి. ఆంటీ పాపం జాగ్రత్త చూసుకోండి, అలాగే మీ ఆరోగ్యం కూడా జాగ్రత్త. ఎవరబ్బాయి బాబు? పోనీ పాప, డోర్ లాక్ చేసుకోమా, పడిపోతావు. ఏమిటి స్పీకర్, ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ అనే పేరు గలవాడు మీ డిపార్ట్మెంట్ లో లేడా? వాట్ ఎ నాన్సెన్స్. వాడెవడో మనల్ని బాగా టోకర కొట్టించాడు. సన్ను, ఊళ్ళో ఉన్న పెద్ద పెద్ద ఆఫీసర్లంతా మన హోటల్కి వచ్చి మనతో స్నేహంగా ఉంటుంటే వీడెక్కడ దొరికాడరా? 100,000 రూపాయల నూనె నేలపాలు చేశాడు. కంగారు పడకు డాడీ, ఇండియాను వస్తుడిగా మా కనిపెట్టినట్టు నేను వాణ్ణి పట్టుకుని మన స్విమ్మింగ్ పూల్లో ముంచేస్తా. నా రూటే వేరు. ఈ రోజు మన ఆదాయంతో మొన్న వర్షాలకు పడిపోయిన మన ఇళ్ళని బాగు చేసుకుందాం. అంతేకాదు, గవర్నమెంట్ వాళ్ళు స్కూల పంతుల జీతాలు, చిన్నపిల్లలకి బుక్స్ ఇవ్వడానికి చాలా ఆలస్యం చేసేశారు, కాబట్టి అవి కూడా మనం ఇందులోనే సర్దేసుకుంటాం. ఇవో పెద్దనా, ఈ డబ్బులు ధరించు. మీరు ఎన్నికల్లో తప్ప మా మొక్కలు చూడని నాయకుల కన్నా నువ్వే గొప్పడుకో. బాబాయ్, మంచి పనికి సాయపడండి, అంతేగాని నువ్వు మంచోడివి అని ఎవరిని పొగడకండి, పాడైపోతారు. అమ్మా మాధవి, కోర్టుకు టైం అవుతుంటే ఇంకా ఇక్కడే కూర్చున్నావా? కమాన్ త్వరగా. ఏమిటమ్మా చేకూసుకున్నావా? ఉండు, డాక్టర్ని వెంటనే రమ్మని ఫోన్ చేస్తాను. ఎందుకు డాడీ, డాక్టర్ గారిని ఫోన్లోనే ట్రీట్మెంట్ అడగొచ్చు కదా. గాయం చూడకుండా ఫోన్లో ఎలా ట్రీట్మెంట్ చెప్తాడమ్మా? జరిగిన అన్యాయాన్ని కళ్ళతో చూడకుండా కోర్టులో జడ్జి గారిని న్యాయం అడగడంలో అర్థం ఉన్నప్పుడు ఇదే న్యాయమే కదా డాడీ. మాధవి, నిన్ను లా చదివించింది నాకు అప్రెంటిస్ గా ఉంటావని కాని నాకు సలహాలు చెబుతావని కాదమ్మా. డాడీ, కళ్ళతో చూడకుండా నల్ల కోటు వేసుకుని కోర్టుకెళ్లే కంటే ప్రజల మధ్యకెళ్లి న్యాయాన్యాయాలు విచారించడం నేర్చుకోవాలని నా ఉద్దేశం. ఐ లైక్ ఇట్. అది సంఘ సంస్కర్తల పని. న్యాయవాదులు సంఘ సంస్కర్తలు కావాలని నా ఆశ. అమ్మా లాయరమ్మా, ఆ చందలాల్ కూడా ఏం చేసావమ్మా? ఆ పని మీదే వచ్చాను. చూడండి బాబాయ్ గారు, అందరి చేత ఈ కాగితాల మీద సంతకాలు పెట్టించండి, నేను వెళ్ళి కలెక్టర్ గారితో. ఇదిగో లాయర్ పాప, ఈ కాగితాలు సంతకాలతో పని కాకపోతే మనతో చెప్పు, జమ్ముకు జమ్మాలు లాసుకుంటాప. అంత అవసరం వచ్చినప్పుడు తప్పకుండా పిలుస్తానులే. నువ్వు ఎంత చదువుకున్నావు, ఎంత గొప్ప కుటుంబంలో పుట్టావు, అయితే కూడా మా పేదల కోసం నువ్వు, నీతో పాటు మా వీరు బేట ఎంత పరేషాన్ అవుతున్నారు. భగవంతు దోనకు బలాకరేగా. ఏమిటి అన్యాయం, ఏ నేరం చేశానని నాకు ఈ శిక్ష? నీ ఫ్రెండ్ని కలుసుకోవడానికి ఇప్పుడా రావడం? క్షమించి తల్లి, ఏ శిక్ష వేస్తావో వేయి. అలా దూరంగా వెళ్ళి నిలబడు. ఏంటి నీ పిచ్చి? అవునే, పిచ్చి అభిమానం. చిన్నప్పటి నుంచి మన ఇద్దరు ఒకేలా పెరిగాం. తండ్రి లేని నన్ను చదివించారు, ఆదరించారు, నాకే లోటు రానివ్వకుండా ప్రేమగా చూసుకున్నారు. నా ఈ స్థితికి కారణం నువ్వు, మీ నాన్న. అందుకే నాకు నీ ఆశీర్వాదం కావాలి. మన స్నేహం ఇలాగే నిలిచిపోవాలి. అమ్మ మాధవి, మా విజయ కల్లో కూడా నిన్నే కలవరిస్తుంది. ఎన్నాళ్ళు కలవరుస్తుందిలే అంటే, రేపు వాడెవడో రాగానే నన్ను మర్చిపోతుంది. వాడెవడో రానివ్వే, అప్పుడు నిన్ను మర్చిపోతే ఇదిగో ఈ రివాల్వర్ నీకు ఇస్తాను, ఏం చేసుకుంటావో చేసుకో. ఏం చేస్తానా?
లాటిని ముద్దు పెట్టుకున్నట్టుంది. కొట్టాలంటే ఏమిటి? పోలీసు వాళ్ళు వచ్చి మీ రిక్షా సైడ్లు తీసుకెళ్లిపోయారు. దేశానికి బొక్క పెట్టే వాళ్ళను వదిలిపెట్టి రిక్షా వాళ్ళను రాంగ్ సైడ్ వచ్చారనో, రాంగ్ పార్కింగ్ చేశారనో, నెలమామూలు ఇవ్వలేదనో సీట్లు తీసుకెళ్లిపోతారా? రిక్షా సోదరులారా, మీకేం భయం లేదు, మీ వెనక నేనున్నాను. రై, మనం వెళ్ళి వాళ్ళ పని జంకు జమా లాసుకుంటా. నే పుచ్చుకోనయ్యా, నేను అలాంటి వాడి కాదు. పెట్టేయ్. ఎక్కడ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్? గట్టిగా అరవకయ్యా బాబు, మా ఉద్యోగాలు పోతాయి. ఎస్ఐ గారు లోపలే ఉన్నారు. అరుగు. కొత్తగా వచ్చిన ఎస్ఐ ఇన్స్పెక్టర్ రంజిత్ కుమారిని. చిటికి వేస్తే ఎస్పీ, చప్పట్లు కొడితే ఐజీ, ఏలే వేస్తే హోమ్ మినిస్టర్ వచ్చేంత పవర్ఫుల్ ఎస్ఐని కాదు మిస్టర్. నీలాగా అది అబే, అదంతాదే. అసలు ఈ డ్రెస్ లో మీరు చమ్కు జమ్మాలు లాసుకుంటా. షట్ అప్. నీ జాతకం అంతా పోలీస్ రికార్డులో చదివాను. ఎక్కువగా వాగితే నీ చేత 7 ఊచలు లెక్క పెట్టిస్తాను. చూడు పోలీస్ పాప, నాతో 7 ఊచలు లెక్క పెట్టించంత మాత్రం నేను దొంగనవుతానా? నాతో పాటు నువ్వు 7 నడిచేంత మాత్రం నా పెళ్ళాను. అంచేత జంకు జమాల్ లస్కుటప్ప ఏంటంటే, పోలీసు దొంగ వైఫ్ అండ్ హస్బెండ్ లా ఉండాలి. ఎంచేతనంటే ఇద్దరూ కలిసేది రాత్రులే కదా. ఏమిటిది? మీ పాత ఎస్ఐ వరాహమూర్తి గారు నెలమావుళ్ళు ఇవ్వలేదని రిక్షా వాళ్ళ సీట్లు తెచ్చారట. ఈ నెలమావుళ్ళు ఇవ్వడానికి నేను బడాఖామందు జేబు కత్తిరించాను. మీ అవినీతికి సమాధానం నీతి గల నా అన్యాయం. ఆ డబ్బు తీసుకుని రిక్షా వాళ్ళ సీట్లు ఇప్పించండి. 421. Yes, madam. రిక్షా వాళ్ళ సీట్లు తీసుకొచ్చారట. అది పాత ఎస్ఐ వరాహమూర్తి. షట్ అప్. ఇంకోసారి ఈ స్టేషన్ లో ఇలాంటివి జరిగితే ఆ సెల్ లో ఉండేది దొంగలు కాదు, మీరుంటారు. Yes, madam. చూడు మిస్టర్, ఈ డబ్బు తీసుకెళ్లి నీ రిక్షా స్నేహితులు పంచిపెట్టు. జంకు జమ్మా. నువ్వు వచ్చిన ముహూర్తం బాగుంది. వస్తా. కలెక్టర్ గారి దగ్గర మాట్లాడి మాకు ఈ స్థలం ఇప్పించావు. భగవంతుం కొబ్బలా కరేగా. మా ఇల్లు నిలబెట్టేవు తల్లి, అందుకని ఇంత సన్మానమా? చదువుకున్న వాళ్ళలో ఇంత మంచి వాళ్ళు ఉంటారా? చదువులేని వాళ్ళలో నీ అంత మంచి వాళ్ళు ఉన్నప్పుడు మాలో ఉండరా? మన నాయకుడేమో పోలీసు వాళ్ళు రిక్షా సీట్లు ఇప్పించాడు. నాయరమ్మో చందనలాల్ మింగేసి ఇళ్ల స్థలాలు ఇప్పించింది. ఇంకా సూత్రం ఏంట్రా? మనకింత మేలు చేసిన ఇద్దరిని ఊరేగిద్దాం పదనే. నీ ఇద్దరిని చూస్తా ఉంటే నాకు షాది ఊరేగింపు గుర్తుంది. ఇక మీద మనతో పని వస్తే కసుకుని హారం కొట్టు, పుసుకుని హనుమంతులా దూకుతా. జంకు జమా. భగవాన్ ఉన్కా మన్ మందిర్ హై, ఏ దోనో మిల్లే కో కోషిష్ కరో భగవాన్, కోషిష్ కరో. హిందీలో ఏమంటుంది? భగవంతుడా, వాళ్ళ మనసులు మందిరాలు, వాళ్ళని ఒకటిగా చెయ్యని అంటుంది. అచ్చి బాట. తేరే మేరే బీచ్ మే కైసా హై యే బందన్ అంజానా. చందన్జీ, మార్కెట్ రేట్లు పెంచమ్ముతున్నామని కూలిపాటి జనం తిరుగుబాటు చేస్తున్నారు. తిరుగుబాట? సిగరెట్ పీకను కాలి కిందేసి నలిపినట్టు దాన్ని నలిపి పారేయాలి. ఏమిటి నలిపి పారేస్తావయ్యా? సర్కారు చెప్పిన రేట్కి నువ్వు సరుకులు అమ్మకపోతే బందుకు తీసుకుని నిన్ను తుకడా తుకడా చేసేస్తాం. ఓ సిబ్బుడియా, నన్ను హిందీలో తిడతావు? తుమ్ నీచ్ దుర్మార్గ దుష్ట్ మార్కెట్ నీ చేతిలో ఉంచుకొని రేట్లు పెంచితే ఎవరు చూస్తూ ఊరుకోరు? పేదవాడి ఆకలి కేకలకు ఎంత శక్తి ఉందో నీకు తెలియదు. నిన్ను మడిచి పెడితే అగ్గి పెట్టి లేక చాలు. మనోహర సినిమాలో కన్నంబల, పల్నాటి యుద్ధంలో భానుమతులను స్పీక్ చిలిస్తే నేను చిలిస్తా. నా రూటే వేరు. నీ రూట్ చూపించడానికి వచ్చాడు చూడు. ఏమిటి ఈ చక్రం? ఏమిటి? అధర్మం ధర్మాన్ని చంపినప్పుడు చక్రం తిరుగుతుంది. ఇది జగన్నాథ రథ చక్రం. ఎవరు? ఆకలి పేగుల్లో పుట్టి అవినీతి పేగులు తీసే వీరేంద్రను.
షాపులో రేట్లు మార్చకపోతే షేపులు మారిపోతాయి. అబ్బా, ఈలోగా నా రౌడీలే నీ షేపులు మారుస్తారు. నా మీద ఒక్క దెబ్బ కూడా పడకుండా మీ వాడితో మీ వాళ్ళందరినీ కొట్టిస్తాను. మా వాడితో మా వాళ్ళని కొట్టిస్తావా? చూస్తావా? ఇక్కడ జరిగిన అన్యాయం ఏమిటో తెలుసుకోకుండా సంకెళ్లు వేసే అధికారం నీకు లేదు. నా అధికారాన్ని గురించి ఒక వీధి రౌడీకి చెప్పే దుస్థితి నాకు లేదు. ఇన్స్పెక్టర్, పోలీస్ లాఠీలకు నీతి మాటల్లో సంస్కారం కావాలి. ఇతన్ని అరెస్ట్ చేస్తే మేమందరూ జీపు కడ్డంగా పడుకుంటాం. మాధవి, కాల్ మీ లాయర్ మాధవి. ఓ, ఐ సీ. వీళ్ళందరినీ రెచ్చగొడుతున్న నేరానికి నిన్ను కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, మీ అధికారంతో అరెస్ట్ చేస్తే చట్టంతో మమ్మల్ని మేము ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు. ఈ బర్త్డే కేక్ కావాలా? ఎస్ఐ గారు వచ్చేస్తారు, కేక్ కాదు కిక్. మళ్ళీ వచ్చా? ఇదిగో పోలీస్ మావా, ఒక దొంగని ఒక లాయర్ పాపని కలిపి ఒకే సంఖ్యలతోటి స్టేషన్ కు తెస్తే ప్రపంచంలో ధర్మం స్పీడ్ తగ్గిపోదు. ఏది తగ్గిపోదు? నీతి న్యాయం పక్క పక్కనే మా చక్కగా కుదిరిన హలుడబ్బయా. జంకు జమ, ఈ పక్క సైడ్ ఖాళీగా ఉంది, చట్టాన్ని కూడా కలిపేస్తున్నావు అనుకో. లసుకుటప్ప ఏంది మావా, కొత్త జంటను గదిలోకి తోసేసినట్లుగా మమ్మల్ని ఒకేసారిలో తోసేసావు. తప్పదలుడు, పక్క సెల్స్ అన్ని హౌస్ ఫుల్స్. అయినా ఈ దేశంలో నీటి కరువు, తిండి కరువు, బట్ట కరువు, దేశభక్తి కరువు, పోలీస్ వాళ్ళ నిజాయితీ కరువు, స్టేషన్ లో సెల్స్ కరువు. ఇదేంటిది లాయరమ్మా, దొరదట్టి నేను పోకుండా ఉంటే లంచవాడిగా అనుకున్నావా?
అదేం కాదు, నువ్వు వెళ్ళి ఒక మంచి ఫోటోగ్రాఫర్ని తీసుకురా. ఒక లాయర్ని ఒక దొంగని ఒకే సెల్లో ఉంచిన గ్రేటెస్ట్ ఎస్ఐ విజయది మీ పోలీస్ స్టేషన్ది. ఇలా ఒకే సెల్లో ఉన్న మా ఇద్దరి ఫోటోస్ తీయించి పేపర్ కెక్కిస్తాను, పరువు నష్టం దావా వేసి మీ స్టేషన్ని వేలం వేస్తాను. ఈ డబ్బులు వచ్చండి, నా డబ్బులతోనే రెండు దండలు కూడా పట్టుకొస్తాను. దండల ఎందుకు? అవి వేసుకుని ఫోటోలు తీసుకుంటే సెల్లోనే పెళ్లి చేసుకున్న మొగుడు పెళ్లాలగా ఉంటారు. భగవాన్ ఉన్కా మన్ మందిర్ హై, ఏ దోనో మిల్లే కో కోషిష్ కరో భగవాన్. ముద్దె పెట్టమంటావా, నువ్వే పెట్టుకుంటావా, నన్నే కట్టుకుంటావా కుర్రదన. రాహవయ్యా రంగరావే నా జట్టు, నీకు నాకు తప్పది ఇంకా పట్టు. నీకు నాకు తప్పదింక పట్టు.
సారీ మాధవి, స్నేహాన్ని కూడా మర్చిపోయి నిన్ను అరెస్ట్ చేసి నీ మనసు కష్టపెట్టాను. నువ్వు నన్ను అరెస్ట్ చేయకపోతే మరీ కష్టపడేదాన్ని. మాధవి విజయ, యుద్ధంలో సైనికుడికి డ్యూటీలో ఉన్న పోలీస్ కి మమతలు మమకారాలు ఉండకూడదే. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. పొగడతల తర్వాత ఇంట్లో నాన్నగారు ఎదురు చూస్తుంటారు. పద, నేను రాను. మాధవి, నాతో పాటు వీరిని కూడా రిలీజ్ చేయాలి. ఇదిగో అతని జైలు అలవాటే. అతని గురించి నీకెందుకంత ఆలోచన? పద విజయ, నువ్వు స్నేహాన్ని గురించి ఆలోచిస్తున్నావు, నేను న్యాయాన్ని గురించి ఆలోచిస్తున్నాను. పోనీ, అతనికి జామీన్ నేను ఇస్తాను. ఓకే ఓకే. 421 మంత్రి గొర్రె గన్నయ్య గారు, పీడిత తాడిత ప్రజావంతు గొర్రె గన్నయ్య, 32 పూల దండలు, 74 జిందాబాద్లు. మంత్రి గారి అన్న మన కొండంత బలం. కొండేమిటండి పర్వతం అంత? పేరెవడు? నా కుమారుడు చిరంజీవి చంద్రం. నమస్తే. వస్తే ఒక నియోజకవర్గానికి సరిపోతాడు రాస్కల్ ఫూల్ ఇడియట్. ఏమిటలా జెండా బొంగులు నిలబడ్డావు? పెద్ద మనుషులతో మాట్లాడేటప్పుడు వంగాలి. వంగరా రాస్కల్ ఫూల్ ఇడియట్. వంగరా సార్? వంగడాలు లొంగడాలు నాకు ఇష్టం లేదు. నా రూటీ వేరు. అయినా ఏమిటి వీడి వగుడు? నాలుగు పీకుతా వద్దురా. ఎలక్ట్రిక్ స్తంభం జోలికి, పవర్ లో ఉన్నవాడు జోలికి వెళ్ళకూడదు. ఇకపోతే నీకు నాకు ఉన్న లావాదేవీలు చెప్పండి, రాసుకుంటాను. 6 రైసు మిల్లులకు లైసెన్స్ ఇప్పించినందుకు మా కమిషన్ బోను మీకు ముట్టేది 560,000. 500,000 9 మద్దర్లు, 11 దొమ్మీలు, 24 రేప్ కేసులు లేకుండా మాప్ చేసినందుకు. ఏమిటా స్పీడు? నోటి మీద కొడతాను. రాసుకోనక్కర్లేదు రాస్కల్ ఫూల్ ఇడియట్. మీ పంట ఒకటే జలగా ఉంది. ఒరే ఇటు గీకు. గీకు భారి వీపు గీకితే భారతదేశం అంతా సైకిల్ యాత్ర చేసినంత పేరు ప్రతిష్టలు వస్తాయి. పవర్ లో ఉన్నాడు గీకు. కేకమంటే పీకుతాడా రాస్కల్ ఫూల్ ఇడియట్? దోమ. 1985లో దోమ కాటు వల్ల ఒక మంత్రి గారి చెయ్యి తీసేయాల్సి వచ్చింది. నా రూటే వేరు. నీ రూటు చాలా మోటుగా ఉంది. ఇంతకీ ఆ ప్రజా మార్కెట్ వ్యవహారం ఏమిటి? ఆ వచ్చే లాభంలో మీ వాటా 10,00,000. 10,00,000 రూపాయలు మరి పేపర్ మీద పెట్టేస్తున్నారు. గొడవలు వస్తాయేమో తర్వాత. నా ఇష్టం. ఆటే మాట్లాడేవంటే నీ వీపు మీద రాసేస్తా. పేదలవాడలో గాంధీ విగ్రహ ప్రతిష్ఠకి టైం అయింది, బయలుదేరండి. పేదలవాడకి పేదవాడుగానే వెళ్ళాలి. ఈ చెప్పులు మీరు మోసుకురండి. అమ్మో, మహాజనులారా, కొద్ది క్షణాల్లో మంత్రి గారు గాంధీ గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. మరి ఆ ఆవిష్కరణ పూర్తయ్యే వరకు మంత్రి గారు మాట్లాడరు. మీకు తెలుసు, వారు చేతల మంత్రి గాని కోతల మంత్రి కాదు. ఈలోగా వారు మౌనాన్ని పాటిస్తూ సంజ్ఞలు మాత్రమే చేస్తారు. ఆ సంజ్ఞలకు అర్థమేమిటో ప్రముఖ జిల్లా యువజన నాయకుడు నా కుమారుడు చిరంజీవి చంద్రంజీ ఇప్పుడు మాటల్లో చెప్తారు. చంద్రంజీ చెప్పండి. మైకు తీసేయండి. గుంతెత్తి అరుస్తా. నా రూటే వేరు. మీ అందరికీ చేతులెత్తి నమస్కారం బాబో అంటున్నారు మంత్రి గారు. మీ అందరికీ పాద సేవకుణ్ణి బాబో అంటున్నారు మంత్రి గారు. మిమ్మల్ని మర్చిపోతే చెప్పు తీసి ఆ చంప ఈ చంప కొట్టండి బాబో అంటున్నారు మంత్రి గారు. మీకెవరికైనా అన్యాయం చేస్తే పదవిలో నుంచి చెవు పట్టుకుని బలబలబలబల లాగేయండి బాబో అంటున్నారు మంత్రి గారు. అయ్యో అయ్యో అయ్యో, మీ పవిత్రమైన జోబులు కత్తిరించాలంటున్నారు మంత్రి గారు బాబో. వారి రూటే కటింగ్ అంటే జేబులు కటింగ్ కాదురా, రిబ్బను కటింగ్. టైం అయింది అయితే. నాయక నాయక, నాకు మంత్రి గారు పరుసుకోవాలి, తెచ్చివ్వగలవా? మంత్రి గారు పరుసా? జంకు జమ్మల్లాసుకుంటప్ప పరుసే కదా. నీకు కావాల్సింది తెస్తాను. కంట్రోల్ ది మాస్, కంట్రోల్ ది మాస్. మారిపోయింది గాంధీగారు. ఇక్కడ గాంధీగారు ఏది? చెయ్యి చాచి. ఇదిగో గన్నయ్య, నేను రా నీ క్లాసు మీట్ అప్పారావుని గుర్తుపట్టలేదా? నీ రూటు మారి మంత్రి అయ్యావు, నా కర్మగాలు అడుక్కుంటున్నా. నువ్వు కాదప్పారావు, దేశం నీలా తయారైంది. గౌరవ నీలైన మంత్రి గారు, గాంధీ మనసులో ఉండాలండి.
విగ్రహ ఆవిష్కరణకి సభలకి మీరు పెట్టే ఖర్చు ఇక్కడ జనాన్ని బాగు చేయడానికి పెడితే ఒక్కో విగ్రహానికి 100 బ్రతుకులు బాగుపడతాయి. బహుత్ అచ్చా హై బేటి. ఇన్స్పెక్టర్ అమ్మా, ముందు గాంధీ గారి విగ్రహం ఎక్కడుందో వెతకండి. ఇక్కడుంది. ఎవరు? గాంధీ గారి విగ్రహాలే కాదు ఈ దేశానికి కావాల్సింది, ఆయన ఆశయాలు కూడా. ఒకప్పుడు ఈ దేశంలో మహాత్ముడు రఘుపతి రాఘవ రాజారాం కీర్తన వినిపిస్తుంటే ఇప్పుడు సారా కేకలు వినిపిస్తున్నాయి. అర్ధరాత్రి ఆడది ఒంటరిగా నడవాలని ఆ కరంచంద్ గాంధీ ఆశిస్తే ఇప్పుడు అర్ధరాత్రి లాడ్జింగ్ గదుల్లో కూటి కోసం నలిగే ఆడదాని పగిలిన గాజుల చప్పుడు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు జాతిపిత రాట్నం చప్పుడు వినిపిస్తుంటే ఇప్పుడు ఆకలి కడుపుల పేగుల అరుపులు వినిపిస్తున్నాయి. దీనికంతటికీ కారణం మీరు, మీ తోపిడి. మీకు ఆ మహాత్ముడి విగ్రహం ఆవిష్కరించే హక్కు లేదు. ఇన్స్పెక్టర్ గారు, కంట్రోల్ చేయండి. ఆగు మిస్టర్, గో బ్యాక్. ఐదేళ్లకోసారి కనిపించే ఈ దొంగలతో నేను మాట్లాడాలి, అది నా హక్కు. అటులే. ఆగు. వీడెవడు? విదేశీ హస్తమా, విప్లవకారుడా? చెప్పు, ముగించేద్దాం. కాదు, వీడు రౌడీ. అయితే ప్రోత్సహిద్దాం. ఇన్స్పెక్టర్ అమ్మా, ఆ కుర్రాన్ని విడిచిపెట్టు. ఈ దేశానికి నీలాంటి యువకులే వెన్నెముక లాంటి వాళ్ళు. ఎంత మాట సెలవిచ్చారు మంత్రివర్య. మంత్రిగారు, మంత్రిగారు, ఈ పాట ఏ సినిమాలో? బాబీలోది. ఎందుకు నవ్వుతున్నారు? మీరు నవ్వారు కదా అని. మీరు నవ్విన నవ్వుకు మేము నవ్వకపోతే బాధపడతారని. ఏడి సార్, ఇదిగా నేనేం చేశానో తెలుసా? ఆ పేదల వారిలో నా మీద తిరగబడ్డ కుర్రాన్ని అమాంతం కౌగిలించుకుని వాడి పలుసు కొట్టేశా. ఊరి దొంగనా మంత్రి, ఇదని రుటు. ఓహో, ఏమి స్త్రీ అండి, నిజంగా ఇది మీ స్వహస్తంతో కాగితం మీద రాసుకుని దాచుకోదగ్గ చరిత్ర. రాస్తా రాస్తా, రాయకుండా విడిచిపెడతా. నేను పర్సు పర్సు, వాడి పర్సు నేను కొట్టేస్తా, నా పర్సు వాడు కొట్టేశాడా? మీ పర్సు కొట్టేశాడా? జంకు జమాల్ లస్కుటపా. క్యా హో గయా బేటా? ఈ కాగితంలో మంత్రి గొర్రెగనయ్య చేసిన దోపిడీకి సంబంధించిన లెక్కలన్నీ రాసున్నాయి. ఆ మంత్రి, ఈ దెబ్బతో నీ సీటు జంకు జమా. మీరేం కంగారు పడకండి సార్, ఆ రోజు అక్కడ డ్యూటీలో ఉన్నది ఎస్ఐ విజయ. ఆవిడనే పంపి మంత్రి గారి గొలుసు కాజేశాడన్న నేరంతో లోపల పడేసిన నాలుగు ఉతికితే వాడే తెస్తాడు కాగితాన్ని. ఏమిటి పోలీస్ పాప ఇలా వచ్చావు? నీ చేత ఏడు ఊచ లెక్క పెట్టించే అవకాశం ఇప్పుడు నాకు వచ్చింది. ఓయ్ పోలీస్ పాప, నువ్వు నా చేత ఏడు ఊచలు లెక్క పెట్టిస్తే నేను నీ చేత ఏడడుగులు నడిపిస్తానని ఎప్పుడో చెప్పాను. షట్ అప్. మంత్రి గారి గొలుసు కాజేసినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. ఏమిటి, మంత్రి గారి గొలుసు నేను కాజేశానా? అవును, నువ్వే కాజేశావని మంత్రి గారు రిపోర్ట్ ఇచ్చారు. మర్యాదగా పోలీస్ స్టేషన్కి నడు. పోలీస్ పాప, పోలీసుల బాధ్యత అధికారానికి అమ్ముడుపోకూడదు, నిజానికి అమ్ముడుపోవాలి, నీతికి అమ్ముడుపోవాలి. కోహినూరు వజ్రాన్ని కాజేసింది ఒక దొంగ కాదు, ఒక సామ్రాజ్యం కాజేసింది. అదే పని ఒక దొంగ చేస్తే వాడు బందిపోటు, వాడిది దోపిడీ అంటారు. అవునా? నీ ఉపన్యాసం వినడానికి జైల్లో ఖైదీలు చాలా మంది ఉన్నారు. కానిస్టేబుల్, అరెస్ట్ హిమ్. ఆగండి, నన్ను అరెస్ట్ చేసే ముందు వెళ్లి ఆ మంత్రి గారిని అరెస్ట్ చేయండి. ఆయన ఏ నేరం చేయలేదు. చాలా పెద్ద నేరం చేశాడన్న సాక్ష్యం నా దగ్గర ఉంది. నేను కాజేసింది మంత్రి గారి గొలుసు కాదు, పర్స్. నేను కాజేసిన ఈ పర్సులో ఉన్న డబ్బు 5,000. ఎన్నికల వాగ్దానాలతో గొంతు తడుపుకునే ప్రజలకు ప్రభుత్వం చేయలేని పనిని ఒక దొంగగా నేను చేశాను, వాళ్ళ దాహం తీర్చాను. అదిగో అడుచుడు. ఇదిగో ఈ పర్సులో డబ్బుతో పాటు ఈ కాగితం కూడా ఉంది. ఇందులో మంత్రి గారు ఎవరెవరి దగ్గర ఎంతంత దోచుకున్నది అంకెల్తో సహా వివరంగా రాసున్నాయి. నేను ఒక్క జేబు కొడితే వాడు 70 కోట్ల మంది ప్రజల జేబులు కొట్టాడు, అందుకు సాక్ష్యం ఈ కాగితంలోని లెక్కలు. మాట్లాడవు, నోట్లు కాజేసి మా పేట జనానికి ఎన్ని మంచినీళ్లు పోసిన వీరుని అరెస్ట్ చేస్తావా? ఓట్లు కాజేసి మాకెవరికి మంచినీళ్లు లేకుండా చేసిన ఆ మంత్రిని అరెస్ట్ చేస్తావా బోల్బేటి? నిజంగా నీకు దమ్ముంటే నాతో పాటు ఆ బడా దొంగను అరెస్ట్ చేసి నీ టోపీలోని మూడు సింహాల బొమ్మ విలువ కాపాడు.
వీరు కాజేసిన పర్సులో మంత్రి గారి అవినీతికి సంబంధించిన వివరాలన్నీ ఉన్నాయి. ఈ కాగితం సాక్ష్యంతో మంత్రి గారిని వెంటనే అరెస్ట్ చేస్తాను సార్. మిస్ విజయ, నువ్వు ఆ పని చేస్తే కొంపల మునుగుతి. ఆ కాగితాన్ని వెంటనే తగలబెట్టు. సారీ సార్, నా పై అధికారిగా మీ సహకారం నాకు దొరకనప్పుడు ఒక ఎస్ఐగా నేను చేయగలిగింది చేస్తాను. ఈ కాగితాన్ని ముఖ్యమంత్రి గారికి నేనే స్వయంగా అందజేస్తాను. హలో మేడం, మళ్ళీ ఎస్పీ గారే. రాంగ్ నంబర్ అని చెప్పు. ఆహా, ఎన్నాళ్ళకి తెలుసుకున్నారమ్మా మంది రాంగ్ నంబర్ అని. రాంగ్ నంబర్ పై ఫోన్ పెట్టాయి. ఏమిటి ఎస్పీ గారు మీరు చెప్పేది? ఎస్ఐ విజయ వీరుగడ దగ్గర నుంచి కాగితం తీసుకుని ఇవ్వనుంటుందా? సరే, నా రూట్లో వెళ్తాను. నా రూటే వేరు. మిస్టర్ చంద్రం, ఆడదాని కేకలు నాకు కేకుల్లో ఉంటాయి. జబులో ఉన్న మంత్రి గారి పేపర్ మర్యాదగా ఇచ్చేవరకు రేపింగ్ నుంచి తప్పించుకుంటావు, లేదా రేపింగ్ చేయించుకుంటావు. నా రూటే వేరు. రాంగ్ రూట్ లో వచ్చే వాళ్ళకి నా బూట్ కాలే సమాధానం ఇస్తుంది. నీ రౌడీల బాడీల మీద నుంచి నడుచుకుంటూ వచ్చాను. నా రూటే వేరు. డిపార్ట్మెంట్లోని ఒక ఆడ ఎస్ఐని ఎవరో కిడ్నాప్ చేస్తే ఇంతవరకు ఆచూకీ తెలియని అసమర్థతలో ఉన్నాం. ముందు పోలీస్ ఫోర్స్ని మొబలైజ్ చేసి ఎస్ఐ విజయ్ ఎక్కడుందో వెతికించండి. విజయ, ఆర్ యు సేఫ్? షీ సేఫ్. మీలా చేతగాక శీలం పోగొట్టుకోలేదు. డోంట్ టాక్ రబ్బిష్. ఇంతకీ ఎవరు నువ్వు? మీ పోలీసుల దృష్టిలో దొంగని. కాకి బట్టలు, కాలికి బూట్లు, నెత్తికి టోపీ లేకపోయినా నీతి నిజాయితీతో బతుకుతున్న శ్రీ 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 దొంగ గారిని. ఆ నంబరు నీతి కోసం ప్రాణాలు పోగొట్టుకున్న కానిస్టేబుల్ ధర్మయ్య నెంబర్. అంటే నువ్వు? మీ చేతకానితనానికి గుర్తుగా పాతికేళ్ల క్రితం అతి దారుణంగా హత్య చేయబడ్డా
కానిస్టేబుల్ ధర్మయ్య కొడుకుని. మిస్టర్, మా డిపార్ట్మెంట్ గురించి ఎక్కువగా వాడితే నేను అరెస్ట్ చేస్తాను. అరెస్ట్ చేస్తారా? అతను అరెస్ట్ చేస్తే మీ భార్యల శీలాలు ఎవరు కాపాడతారు ఎస్పీ గారు? చెప్పారుగా, అవసరమైతే నా కబురు చేయి. ఆవేశంలో నువ్వు మాట్లాడిన మాటల్లో నాకు నిజాయితీ గల ఒక పోలీస్ ఆఫీసర్ కనిపించాడు. మీరు నీ మెళ్ళు నా నంబరుకు నీకు ఏమిటి సంబంధం? రక్త సంబంధం. ఏమిటి నువ్వు అనేది? ఇది ధర్మం నెంబర్, డ్యూటీ నెంబర్, కానిస్టేబుల్ ధర్మయ్య నెంబర్. నాన్న, పోలీసుల్ని రక్షక భటులు అని ఎందుకంటారు? అక్రమాల నుండి అధర్మాల నుండి రక్షిస్తాం కాబట్టి మమ్మల్ని రక్షక భటులు అంటారు నాన్న. అయితే ధర్మాన్ని పోలీసులే కాపాడాలి నాన్న? లేదు నాన్న, దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ధర్మాన్ని కాపాడే హక్కు బాధ్యత ఉన్నాయి. మా అన్న రామదాసుని ఉరుకము ఎగ్గించిన ధర్మయ్య గారు ప్రాణాలతో ఉంటానికి వీల్లేదు. ఇవాళే వాడిని అంతం చేస్తాను. అందరూ జాగ్రత్తగా వినండి. ధర్మాన్ని రక్షించడానికే పుట్టాననుకున్న ఆ ధర్మయ్య గారిని మీ కళ్ళ ముందే అంతం చేస్తాను. వినోదం చూడాలనుకుంటే ఉండండి, భయపడితే ఇళ్లలో దూరి తాళాలు వేసుకోండి. ఎవరైనా అడ్డొచ్చారు? నిన్ను కూడా పెద్ద పోలీస్ ఆఫీసర్ చేస్తాను నాన్న, సరేనా? గుడ్. మా అన్నయ్యను పట్టించినందుకు బహుమతి సంపాదించానని ఎగిరిపడుతున్నావా ధర్మయ్య? ఇప్పుడు నీ ప్రాణాలు గాల్లో ఎగిరిపోతాయి. నేను చేసిన ఈ యాక్సిడెంట్ గురించి ఎవరికైనా చెప్పారో? మీకు ఇదే గతి పడుతుంది, జాగ్రత్త. ఆ రోజు బూడిదలో మిగిలింది మా నాన్న 304 నెంబరు. అలా తండ్రిని పోగొట్టుకున్న నేను దిక్కులేని వాణ్ణి. ఆకలి భరించలేక దొంగనయ్యాను. బాల నేరస్తుల పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకున్నాను. జీవితం అంటే ఏమిటో తెలుసుకున్నాను. ఆ రోజు ధర్మం గెలిచి మా నాన్న బతికుంటుంటే ఆయన ఆశయాలకు రూపంగా నేను నీలాగా పోలీస్ ఆఫీసర్ అయి ఉండేవాణ్ణి. ఏ మనిషి దొంగగా పుట్టడు, కానీ నేను మంచిని బ్రతికించడం కోసం దొంగగా మారాను. మీరు 7 రోజులు లెక్క పెట్టిస్తానని నేనంటే 7 అడుగులు నడిపిస్తానని నువ్వు అనేవాడివి. ఇప్పుడు నీతో 7 అడుగులు నడవటానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. మీరు చెంపల పిచ్చి, నా వయసు దూకుడుకి సోకుల పిచ్చి, నాకేమో అంతులేని వలపుల పిచ్చి, వలపుల పిచ్చి. Thank you.
ఊగిళ్ళ చిట్టాలు పడకింటి చట్టాలు అరే కౌగిళ్ళ చిట్టాలు పడకింటి చట్టాలు నీ బొళ్ళో చదివించు బుజ్జగించి సొగసు మీద పన్ను వేసి తీసుకో మెప్పించి రాజ్యాలే దక్కించవే నా రెండు పెదవులకి ముద్దుల పిచ్చి కష్టాలు నాకెంతో ఇష్టాలు నడిరే ఈ కష్టాలు నాకెంతో ఇష్టాలు తప్పించుకోబోకే పక్క నుంచి ప్రేమలోన తరిగించదా నారెందు కళ్ళకి నారెందు కళ్ళకి పూల పిచ్చి నారెందు పెదవులకి ముద్దుల పిచ్చి నాకేమో అంతులేని వలపుల పిచ్చి వలపుల పిచ్చి చూపిన కాగితం ఆధారంగా ముఖ్యమంత్రి విప్లవాత్మక నిర్ణయం, మంత్రిశ్రీ గొర్రె గన్నయ్యకు పదవీ ఉద్వాసన, ఎమ్మెల్యేగా రద్దు, 6 సంవత్సరాలు ఏ పదవికి పోటీ చేయడానికి వీలు లేకుండా ఓటు హక్కు రద్దు. ఎక్కడ ఎక్కడ గొర్రె గన్నయ్య? ఇంకా ఎందుక ఏడుపు? కాగితాల మీద లెక్కలు రాయకురా, కొంపలు మునుగుతాయి, మహాప్రభు అంటే వినిపించుకున్నావా? ఏరా, అధికారం ఉంది కదా అని అంబుతులు ఆరిచావు, ఇప్పుడు నీ బ్రతుకు నీచమై హేయమై నికృష్టమైపోయింది. మున్సిపాలిటీ దోవకున్న విలువ కూడా నీకు లేదు. గజ్జి పట్టిన పిచ్చి కుక్క అరుపుకున్న విలువ నీకు లేదు. బోనులో పడ్డ ఎలుకున్న బలం నీకు లేదు. రేయ్, నువ్వు నన్ను రాస్కిలు ఇడియట్ ఫూలు చీచాచు అంటావా? నువ్వు పాతగుడ్డ పీలికి, గోడకు కొట్టిన పిడకవి, ఇంటికి పట్టిన బూసువి, పంచురు పడ్డ సైకిల్ ట్యూబువి, చెప్పు మేకువి, బూటు లేసువి, డ్రాయర్ బుందువి, లంగా నాడావి, కాకి ముక్కు పిచ్చుక ఏకవి. అమ్మా, వద్దు వద్దు, పదవి పోయి ఇంకా 10 నిమిషాలైనా కాలేదు, అప్పుడే ఇన్ని అవమానాలా? పదవి పోయిన నిన్ను పాత పేపర్లోడికి అమ్ముదామన్నా 10 పైసలు కూడా? పోనీలేండి పాపం మాజీ మంత్రి, ఏదో ఇక్కడే చాగరీ చేసుకుంటూ కలో గంజో తాగుతూ పేపర్లు చదువుకుంటూ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ. సరే, ఈవేళ వంటోడు తీసేస్తాను, బట్లర్ని తీసేస్తాను, ఆ చాకరీ అంతా నువ్వే చూసుకోవాలి. మా విస్కీలోకి సోడాలు కలుపుతూ, చికెన్లకి మసాలా నూరుతూ, గత వైభవాన్ని తలుచుకుంటూ నియోజకవర్గం మొహం చూడకుండా శేష జీవితాన్ని ఇక్కడే గడుపు. ఇది పెట్టుకో, బాగుంటుంది. ఇంతేనా, ఈ దేశంలో వితంతువులకు హాస్టళ్లు ఉన్నాయి, అనాథలకు శరణాలయాలు ఉన్నాయి, వెనుకబడిన వాళ్లకు సత్రువులు ఉన్నాయి, పదవి పోయిన నాలాది మాజీ మంత్రులకు. గొర్రె గన్నయ్య పని గోవింద, పోలీస్ పాప ఏంటిలా వచ్చావు? అడిగిసే మరి. నిన్ను చూసి నన్ను చూసి నిన్ను చూసి అడగలేకపోతున్నాను బాబు. మీరు ఏదో ఒక రోజు ఒకటి అడుగుతాను, నా మాట కాదనకూడదు. వస్తాను. వీరు లాయర్ పాప, ఏంటి ఇలా వచ్చావు? నిన్న ఒక విషయం అడుగుదామని. అడిగిసే మరి. నిన్ను చూ
నిన్ను చూసి అడగలేకపోతున్నాను బాబు. వీరు ఏదో ఒక రోజు నిన్నొకటి అడుగుతాను, నా మాట కాదనకూడదు, వస్తాను. అన్నయ్య, ఇన్స్పెక్టర్ అయినా ఆదిశక్తి అయినా ఆడదాడదే. విజయ్కి నేను జరిగిన పరాభం ఎవరికైనా తెలిస్తే దానికి జన్మలో పెళ్ళవుతుందా? ఎందుకు కాదు, సంపాదించే పళ్ళం వస్తుందంటే ఎంగిలా కూడా ఎగిరెగిరి పడుతుంది. అసలు ఈ మాధవే విజయం చెరగొట్టింది. అవునంకు, జైల్లో పారేసి నలుగొట్టించినా? అదే అదే, ఆ మగాడి డ్రెస్ వేసుకున్నప్పటి నుండి అన్ని మగాడి మాటలే. ముందా ఫోటోలు చూపించనయ్య. ఫోటోలా? ఇదిగో పెళ్లి కొడుకుల ఫోటోలు. మీరిద్దరు పైకి వెళ్ళి నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి, వెంటనే ముహూర్తం పెట్టించేస్తాం. చూడకుండా పడేస్తున్నావు, ఒక్క మగాడు కూడా నచ్చలేదా? విజయ, ఫోటోలు చూసి మొగుడిని సెలెక్ట్ చేసుకుంటే కాపురం నెగటివ్ అయిపోతుంది. నాకెలాంటి మొగుడు కావాలో నాకు తెలుసు, కావాలంటే అందులోంచి నువ్వేని మొగుడిని సెలెక్ట్ చేసుకో. నాకెందుకే, ఫోటోల్లో మొగుడు ఎలాంటి ఫోజులు ఇస్తాడో తెలుస్తుంది, గాని ఎలాంటి మనసు ఇస్తాడో తెలియదు కదా. నాకెలాంటి వాడు కావాలో నాకు బాగా తెలుసు. ఎలాంటి మొగుడు కావాలని కోరుకుంటున్నావే? నీ మనసు ఎలాంటి వాడిని కోరుకుంటుందో నాకు అంతే. మరి నీకు? నీ మనసు ఎలాంటి వాడిని కోరుకుంటుందో నాకు అంతే. ఎలాంటి వాడిని? చరసాలలో ఐదు తప్పదమ్మా.
తప్పు చేసిన సాక్ష్యం ఉండదమ్మా కన్ను కొట్టేవాడే కొంట మొగుడు కౌగిలించేవాడే కంట మొగుడు దోచుకెళ్ళేవాడే దొంగ మొగుడు పొద్దు మరిచినాడే చిలుపు మొగుడు మిస్ మాధవి నువ్వు కోరుకున్న వాడెవడో చెప్పకపోతే ఒక పోలీస్ అధికారిగా నీ మీద చర్య తీసుకోవాల్సి వస్తుంది. యువర్ ఆనర్, సిగ్గు ఆడదాని సహజ గుణం కాబట్టి నా క్లయింట్ నోటితో చెప్పదు. ఈ పుస్తకంలో అతని ఫోటో ఉంది, చూపిస్తుంది. స్టాప్ దేర్. ముందు ఆ ఫోటో నేను చూడాలి. చూసే వ్యక్తి పాత కేడియో కొత్త రౌడియో నేను డిసైడ్ చేయాలి. అమ్మో, నేను చూపించను. చూపిస్తే అతని మీద మర్డర్ కేసు కూడా బనాయిస్తా. చూపించు. అయితే 144 సెక్షన్ ప్రయోగించాల్సిందే. ఇదేమిటే, నువ్వు కోరుకున్నవాడి మనసు నా దగ్గర ఉంది. అయితేనే జుట్టు నా చేతుల్లో ఉంది. అబ్బా, ఏమిటి సస్పెన్స్? ఆ లక్కీ మ్యాన్ ఎవరు? నన్ను చూడవు. అబ్బా, తొందరపడకే. చూపించబోతున్నాను. బీ స్టడీ. నీ పై అధికారి ముందునంత స్టడీగా ఉండాలి, ఎందుకంటే నీకు పెద్ద షాక్. చూడు విజయ, నేను కోరుకున్నవాడెవడో తెలిసిందా? తిన్నవా షాక్ చెప్పు విజయ. వీరుని నువ్వు పోలీస్ మనసుతో చూడకు, నా మనసుతో, నీ అనుభవంతో వీరుని గురించి ఒక్కసారి ఆలోచించు. అతని మాటల్లో నిజాయితీని చూశాను, చేతల్లో నీతిని చూశాను, ఆలోచనలో ఆశయాలను చూశాను. కాబోయే భర్తలో ఆడది ఇంతకంటే ఏమి కోరుకుంటుంది? అందుకే వీరుని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాను. నా భర్తను నువ్వే చూడాలని నాన్నగారు నీతో చెప్పారు, గుర్తుందా? అందుకే వీరుతో నాన్నగారితో నా తరపున మాట్లాడి మా పెళ్లి కొప్పించాలి. ఓకే ఓకే, తప్పకుండా మాట్లాడతాను. థ్యాంక్ యూ విజయ, థ్యాంక్ యూ. హలో 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 పోలీస్ పాపా. ఏమిటి, సంకెళ్ళు లేకుండా, యూనిఫామ్ లేకుండా, జీప్ లేకుండా ఇలా వచ్చావు? కొంప తీసి నన్ను అరెస్ట్ చేయడానికి చీర కట్టుకుని మారువేషంలో వచ్చావా? ఇప్పుడు చేయబోయే అరెస్ట్కి అవేమీ అక్కర్లేదు. అంటే నీ చేత 7 అడుగులు నడిపించడానికి వచ్చాను. చీర కట్టుకోగానే స్టోరీ కథ మార్చేసావే. నా చేత 7 బూతులు లెక్క పెట్టిస్తానన్నావు, మర్చిపోయావా? కొన్ని కొన్ని మర్చిపోతే గాని బ్రతకలేవు. వీరు, నేను ఏదో ఒక రోజు ఒకటి అడుగుతాను, నా కోరిక తీర్చాలి అన్నాను, గుర్తుందా? కొట్టిన జేబు, చెప్పిన మాట, నా సర్వీస్ లో మర్చిపోను. తీసుకో. ఏమిటది? కొత్త బట్టలు. నువ్వు పెళ్లి కొడుకు కావాలి. నేనా? అవును, నువ్వే. నువ్వు మాధవిని పెళ్లి చేసుకోవాలి. నేను నేను మాధవిని పెళ్లి ఒక లాయర్ ఇకనయ్యో నీలాంటి ఆడస్యం చేసుకోమన్నావు కాదు. వేళాకోళం ఆడడానికి నేనే దొరికానా పోలీస్ పాప? వేళాకోళం కాదు,
మాధవి నిన్ను నిజంగా ప్రేమిస్తోంది. నేను నేను ఎవరో ఏమిటో తెలుసు కూడా. నిజమైన ప్రేమ మనిషిని గురించి కాదు, మనసుని గురించి కూడా ఆలోచిస్తుంది. అందుకే మాధవి నిన్ను పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటోంది. కానీ కానీ నేను ఒక దొంగగా మారిన మనిషిని. అడ్రస్ అండ్ కార్డు నా బతుకు. అలాంటిది తను నన్ను ఒక దొంగను లాయర్తో పెళ్లి కొప్పించడానికి పోలీస్ అధికారినైన నేను వచ్చానంటే నా మనసులో ఆలోచనలో నువ్వెంత ఎదిగిపోయావో ఒక్కసారి ఆలోచించుకో. మాధవి ఆశల్లో నిన్ను బ్రతికించుకుంది, ఆలోచనలో నిన్ను పెంచుకుంది, అభిమానంతో నిన్ను కావాలనుకుంది. ఈరోజు నువ్వు కాదంటే తను పిచ్చిదైపోతుంది, చావడానికి కూడా సిద్ధంగా ఉంది. అవును వీరు, మాధవి డబ్బులో పుట్టినా తాను ఆలోచించేది పేదవాళ్ల గురించి, నువ్వు దొంగల్లో పెరిగినా నువ్వు ఆలోచించేది పేదవాళ్ళని దోచుకునే డబ్బున్న వాళ్ళ గురించి. మీ ఇద్దరు ఆశయాలు ఒకటైనప్పుడు మీరిద్దరూ ఒకటి కావడంలో తప్పులేదు. త్వరగా బట్టలేసుకుని తయారు, మాధవ్ నాన్నగారు నీకోసం గెస్ట్ హౌస్ ఎదురు చూస్తున్నారు. విజయ, ఇన్స్పెక్టర్ విజయ, మాట కట్టుబడి మళ్ళీ అరెస్ట్ చేయాల్సి వస్తుంది, 7 రోజులు లెక్క పెట్టించాల్సి వస్తుంది. త్వరగా బయలుదేరు. బాబు ఏం కావాలి? భార్గవ్ గారు ఎక్కడున్నారు? లోపల ఉన్నారు. లోపల సరే. వీరు అంటే నువ్వేనా? అవును సార్. నమస్కారం. గుడ్, వినయం కూడా ఉన్నవాడివే. మాధవ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? అవును సార్. ఆ విషయం మాట్లాడడానికే విజయ నన్ను మీ దగ్గరికి పంపించింది. సార్, ఒక దొంగవి, బజార్ రౌడీవి, ఏ అర్హతతో నా కూతురు నుంచి పెళ్లి చేయమని అడగడానికి వచ్చావు? తాళి బొట్టులు కత్తిరించేవాడికి తాళి విలువ ఏం తెలుస్తుంది రండి. ఆ మెట్లు చాలా ఖరీదైనవి, నీ పాదాలని అసహించుకుంటాయి. అవును, ఆ మొదటి 3 మెట్లు నా అంతస్తు, ఆ తరువాత 3 మెట్లు నా హోదా, మిగతా మెట్లు నా ఆస్తి, వంశ ప్రతిష్ట, సంఘంలో నాకున్న గౌరవం. దీనిలో ఏ ఒక్కటైనా దాటగలిగిన శక్తి అర్హత నీకుందా? ఉంటే అప్పుడొచ్చి నా కూతుర్నిచ్చి పెళ్లి చేయమన్నాడు. కత్తెర్లు, బ్లేడ్లు వాడి ఆస్తి, జైలు గోడల్లో కాపురం వాడి అంతస్తు, పోలీసు బొట్లతో తన్నులు తినడం వాడి హోదా, దొంగ బ్రతుకు బ్రతకడం వాడి పలుకుబడి. జేబులు జాగ్రత్త, మిస్టర్ భార్గవ. ఆస్తి, అంతస్తు, హోదా, గౌరవం అనే ఇటుకురాళ్లతో కట్టిన నీ మెట్ల మీద కాలు పెట్టకుండా ఎంత ఎత్తుకు చేరుకున్నానో చూశాను. గుండె ధైర్యం, పట్టుదల, సాహసం ఉన్న మనిషి ఎంత ఎత్తుకైనా చేరుకోగలడు. కానీ నేను ఇక్కడే ఆగిపోయాను. ఎందుకో తెలుసా? నీ కూతురును ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలనుకుంది. కాళ్ళు కడిగి నువ్వు కన్యాదానం చేయడానికి నా కాళ్ళు నీకు అందుబాటులో ఉండాలిగా. అందుకే ఇక్కడతో ఆగిపోయాను. వస్తాను. మాధవి మెడలో 3 ముళ్ళు వేసి ఈ మెట్ల మీదుగా పెరిగిన నీ అంతస్తు సిగ్గుపడేలా చేయడానికి నేను తిరిగి ఇక్కడికే వస్తాను. మాధవి, మీ నాన్న ఒక మనిషిగా చూడకుండా ఎన్ని మాట్లాడాడో విన్నావా? ఒక దొంగగా అవమానించాడు, కానీ ఒక మనిషిగా నన్ను అభిమానించలేదు. ఎందుకు అభిమానించాలి? ఆయన మాట్లాడింది నిజమేగా? మాధవి, కాల్ మీ లాయర్ మాధవి. మనుషులందరూ ఫూల్సే అని గుర్తు చేయడానికి ఏడాదికి ఒకసారి April 1 వస్తుంది. ఈరోజు April 1 చూడు. ఏదో సరదాగా నిన్ను ఫూల్ చేయాలని విజయతో అన్న మాటను ఎలా నిజమనుకుని వచ్చావు? ఆఫ్టర్ ఆల్ ఒక దొంగవి, ఒక లాయర్, చదువు సంస్కారం ఉన్న మనిషి నిన్నెలా పెళ్లి చేసుకుంటుంది అనుకున్నావు? ఓహో, భార్య లాయర్ అయితే దొంగగా వెలిగిపోదాం అనుకున్నా అంతేగా? మిస్టర్ వీరేంద్ర, జోకులు నిజమైతే ప్రపంచాన్ని మించిన జోకు మరొకటి లేదు. ఒక దొంగ ఒక లాయర్ని పెళ్లి చేసుకోవాలనుకునేదాన్ని మించిన జోకు ఇంకొకటి లేదు.
Stop it, Madhavi. Sorry. Sorry, lawyer Madhavi. ఈ ప్రపంచంలో డబ్బున్న వాళ్ళని పైగా ఆడవాళ్ళని నమ్మటం పెద్దచు, చాలా పెద్దచు. కానీ నిన్ను నమ్మి వచ్చిన నేను జోకర్ని కాదు. భార్య లాయర్ అయితే దొంగగా నేను ఎప్పుడు వెలిగిపోవాలనుకోలేదు. నేనెవరో ఏమిటో తెలిసి కూడా విజయ్ చెప్పిన మాటలు నమ్మి ఇక్కడికి వచ్చాను. కానీ ఒక దొంగగా నన్ను గౌరవించి ఒక మనిషిగా అవమానించావు చూడు, అది అది నేను మర్చిపోలేదు. చూడు, ఈ దొంగ నీకంటే చదువు సంస్కారం ఉన్న ఆడదాన్ని పెళ్లి చేసుకుని నీ దగ్గరికే వస్తా. అది నిజం ఏడుస్తావో, జోకర్ని పిచ్చిదల్లా పగలబడి అవుతావో నువ్వే నిర్ణయించు. విజయ, నువ్వు చేస్తున్న పని ఏమిటో నాకు అర్థం కావటం లేదు. మాధవి నీకెంత స్నేహితురాలైనా ఇంత త్యాగం చేస్తావా? ఇది త్యాగం కదమ్మా. నాకెంతో సహాయం చేసిన మాధవికి నేను ప్రేమించిన వీరునిచ్చి పెళ్లి చేయడంలోనే నాకెంతో ఆనందం ఉంది. వీరు మీద నాకున్న ప్రేమను మాధవి స్నేహం కోసం చంపుకుంటాను. మాధవి రుణం తీర్చుకునే అవకాశం నాకు ఇదేనమ్మా. జోక్ బట్ నాట్ లవ్. కానీ నేను ప్రేమను కూడా జోక్ చేశాను. ఎందుకు తెలుసా? విజయ బ్రతుకు జోక్ కాకూడదని. అసలు ప్రేమనే మాటకి అర్థం లేకుండా చేసింది మాధవి. నువ్వు చెప్పేది నమ్మలేకపోతున్నాను వీరు. నిన్నే ప్రేమించారని నాతో చెప్పిన మాధవి ఎందుకు ఇలా మాట్లాడిందో ఇప్పుడు వెళ్ళి అడుగుతాను. విజయ, వెళ్ళి మాధవిని ఏమని అడుగుతావు? వీరుని ఎందుకు మోసం చేశావని అడుగుతావు? అంతేగా మాధవ విషయం నువ్వు చెప్పగానే నీ మీద నీ మాట మీద గౌరవంతో నేను అక్కడికి వెళ్ళాను. కానీ మాధవ నన్ను ఒక ఆడబొమ్మని చేసి ఆడించింది, వీధులకు విసిరి పారేసింది. నాకు జరిగిన అవమానానికి నేను సరైన సమాధానం చెప్పాలనుకున్నాను. అందుకు నీ సహాయం నాకు కావాలి. నీ మనసు నా వల్లే గాయపడింది. చెప్పు, నన్నేం చేయమంటావు చెప్పు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. వెల్కమ్ వెల్కమ్, కంగ్రాచులేషన్స్. లాయర్లు అబద్ధాలు అడిగి కేసు గెలిపించినట్లు నేను అబద్ధం చెప్పి నీ ప్రేమ కేసు గెలిపించాను. మీరు నేను నిన్ను ఏప్రిల్ ఫుల్ చేయకపోతే ఇంత అందో సంస్కారం ఉన్న భార్య దొరికేదా చెప్పు. చూడు వీరు, ఇక నుండి ఆ చక్రం తిప్పుకుంటూ పెళ్ళం కోసం మల్లెపూలు దొంగతనం చేసినా విజయ ఊరుకోదు తెలుసా? కాబట్టి నీ పాత జీవితానికి స్వస్తి చెప్పాలి. వీరు ఇప్పుడు నా చేతికి చిక్కావు, నా వ్యాపారాలకు అడ్డొచ్చావు, నా బిడ్డను జైలుకు పంపించావు, చివరకు ఇన్స్పెక్టర్ అమ్మని కట్టేసుకున్నావు. నిన్నెలాగే వదిలేస్తే నువ్వు ఇంకా రెచ్చిపోతావు. నీ పెళ్లిని పెటాకులు చేసి నిన్ను జైలు పాలు చేస్తాను. చక్రాన్ని చూసి డైలాగులు చెప్పడం కాదు డాడీ, ఆ వీరుగాడిని ఎలా పంపిస్తావు జైలుకి? ఆ వీరుగాడు భార్గవతో ఘర్షణ పడి గత జీవితానికి స్వస్తి చెప్పి ఈ చక్రాన్ని వదిలి వెళ్ళాడు. ఇదొక్కటి చాలు వాడిని ఊరికంబ వెక్కించడానికి. విజయ, రావాలి రావాలి రావాలి. దొంగను పట్టడం కోసం పోలీస్ జీప్ ఎక్కినంత స్పీడ్గా రావాలి. అబ్బా ఏమిటండి మీ తొందర, ఇదిగో పాలు. అరే వెండి గ్లాసు. 1967లో నా మొదటి దొంగతనం ఇలాంటి వెండి గ్లాసుతోనే ప్రారంభమైంది. మీరు అదిగో ఫోన్ మోగింది వెళ్ళి. వచ్చి చెప్తాను అండి మీ సంగతి. హలో, ఎస్ఏ విజయ స్పీకింగ్. లాయర్ భార్గవ్ గారు ఆయన ఇంట్లోనే హత్య చేయబడ్డారు, నువ్వు వెంటనే బయలుదేరా. Oh, my God.
సార్ ఈ చక్రాన్ని వీరేంద్ర చేతుల్లో చాలాసార్లు చూశాను. విజయ, వీరు భార్గవ్ గారిని హత్య చేశాడనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? వీళ్ళు అరెస్ట్ చేయి. మన పోలీస్ డిపార్ట్మెంట్ లో సెంటిమెంట్స్ ఉండకూడదు. చాలా సిన్సియర్ ఆఫీసర్ కదా, వీళ్ళు అరెస్ట్ చేయి. అసలు హనీమూన్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ లేని చోట జరిగితే ఎంత హాయిగా ఉండేది. విజయ, పడగదిలో గాజుల చప్పుడు వినిపించాలి కానీ ఇలా టక్ టక్ మని బూట్లు చప్పుడు కాదు. అయినా ఈ పోలీస్ డ్రెస్లో సరస్సు ఎలా జరుగుతుంది? హత్య చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఇదిగో డబ్బు. లేడరు బాగా వాదించి ఆ వీరుగాడికి శిక్ష వేయించు, నీకు నిమిషానికి 1000 రూపాయలు ఫీజు ఇస్తాను. ఒకవేళ ఉరి శిక్ష వేయించావనుకో నీ నల్లకోటకు బంగారు తొడుగు చేయిస్తా. డాడీ, వాడు అసలే దొంగ. ఉరి తీయబోయే ముందు ఆ తాడును వాడు దొంగిలిస్తే బాగా కరెంటు చైర్ మీద కూర్చోబెట్టి చంపేస్తారా? కరెంటు పోతే పీక మీద కాలేజ్ తొక్కేసి చంపేస్తారు. సందేహాలు నువ్వు అబ్బాయి గారి రూటే వేరు. నోరు మాధవి, నీ దగ్గరకు నేను స్నేహితురాలుగా రాలేదు, ఒక క్లయింట్ గా వచ్చాను. అవును మాధవి, నాకు గొప్ప స్నేహితురాలుంది. తన తల్లిలాగా నన్ను ఆదరించింది, చెల్లెల్లా నన్ను ప్రేమించింది, తండ్రిలా నన్ను అభిమానించింది, తన త్యాగానికి గుర్తుగా నా మెళ్ళ 3 ముళ్ళు కూడా వేయించింది. కానీ పెళ్ళైన రోజే చేయని నేరానికి నా భర్త జైలుకి వెళ్ళాడు. కట్టిన తాళ్ళలో పసుపు ఆరక ముందే నా భర్త ఉడకమ్మకపోతున్నాడు. పెళ్లి తోరణాలు పాడక ముందే నా గాజులు పగలబోతున్నాయి. నా భర్త నిర్దోషం నిరూపించి నా పసుపు కుంకాలు కాపాడాలి. విజయ, ఏమిటిది? నువ్వు ఇలా కన్నీళ్లు పెట్టుకోవడం కోసం కాదు, నీ స్నేహితురాలు మీ పెళ్లి చేసింది. నీ మెడలో పడిన 3 ముళ్ళు 2 రేళ్లు నిలిచేలా నేను చేస్తాను. నీ భర్త నిర్దోషి అని నిరూపిస్తాను. చూడు, పోలీసు లాయర్ ఒకటైన తర్వాత న్యాయం బ్రతక చేస్తుందా? తండ్రిని పోగొట్టుకుని నువ్వు మాత్రం ఇంట్లో ఒంటరిగా ఎలా ఉండగలవు? మా ఇంటికి రామ్మా. తప్పకుండా వస్తాను. రేపు మొట్టమొదటిసారిగా కోర్టులో వాదించబోతున్నాను. కేసు గెలిచి తప్పకుండా మీ ఇంటికి వస్తాను. అప్పుడు నన్ను ఎలా ఆశీర్వదిస్తారో ఆదరిస్తారో విజయ చూసి నన్ను మెచ్చుకోవాలి. మిస్టర్ వీరేంద్ర, భార్గవ్ను హత్య చేశావని ప్రాసిక్యూషన్ వారు నీ మీద ఆరోపించిన నేరానికి సాక్ష్యాలు విన్నావు. నీ తరఫున వాదించడానికి ఎవరైనా లాయర్ ఉన్నారా? వీరేంద్ర తరఫున నేను వాదిస్తాను మిస్టర్ జస్టిస్. మిస్ మాధవి, నువ్వా? మిస్టర్ జస్టిస్, తన తండ్రిని హత్య చేసిన హంతకుడి తరఫున ఆమె వాదించడంలో ఏదో మోసం ఉంది. నిందితుడు నిరపరాధి అని హత్య చేయబడ్డ భార్గవ కూతురుగా నేను వాదించడంలో ఎంతో నిజాయితీ ఉంది. అబ్జెక్షన్ ఓవర్రూల్డ్. థాంక్ యూ మిస్టర్ జస్టిస్. ముద్దాయిగా బోన్లో ఉన్న వీరేంద్ర పోలీసుల దృష్టిలో ఒక దొంగ. మనస్సు ఆలోచించే వాళ్లకు ఒక నీతి పుస్తకం. మిస్టర్ జస్టిస్, పోలీసుల సాక్ష్యాలతో కేసులు పరిశీలించే మీరు ఒక దొంగను పెళ్లి చేసుకునే ఎస్ఏ విజయన్ గురించి ఒక్కసారి ఆలోచించండి. ఒక ఎస్ఏ ఒక దొంగను పెళ్లి చేసుకుందంటే అతడు ఎలాంటి వాడో ఒక్కసారి ఊహించండి. హతుడు భార్గవ కొందరు దుర్మార్గుల మాటలు నమ్మి ఒక సందర్భంలో వీరుని అవమానించారు. అది సహించలేని వీరు తనకు జరిగిన అవమానాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకున్నాడు. ఆ ఛాలెంజ్ ని నిలుపుకోవడానికి ఎంతో ఉన్నతమైన వ్యక్తిని పెళ్లి చేసుకుని తను సాధించిన విజయానికి సూచనగా తనెప్పుడు అధర్మాన్ని ఎదిరించే ముందు విసిరే చక్రాన్ని విసిరాడు. వీరేంద్ర తెగింపుని భరించలేకపోయారు భార్గవ. అతని పక్కనున్న కిరాతకులు ఆయన రెచ్చగొట్టారు. ఆ రోజు రాత్రి నాకు మా నాన్నకు ఘర్షణ జరిగింది. ఒక దొంగను అవమానిస్తాడా? నాన్న మీరు అతని సరిగా అర్థం చేసుకోలేదు. ఆ మాటకు ఆయన రెచ్చిపోయారు, నా మీద చేయి చేసుకున్నారు. ఆగని ఆవేశంతో, ఆపుకోలేని ఉద్రేకంతో, పిచ్చెక్కిన ఆలోచనలతో వేగంగా వెళ్లి బీరువాల నుంచి రివాల్వర్ తీశారు. విజయ, ఆ రివాల్వర్ ఇస్తారా? 1 మినిట్. నేను రివాల్వర్ కడ్డుపడ్డాను. ప్లీజ్, నా స్నేహితురాలు బ్రతుకు నాశనం చేయొద్దు అని బ్రతిమలాను. వాడు బ్రతికితే విజయ బ్రతుకు నిజంగానే నాశనం అవుతుంది. నన్ను వెళ్ళని వాడు తోసేశారు. వీరుని చంపే హక్కు మీకు లేదు అంటూ బలవంతంగా రివాల్వర్ లాక్కోడానికి ప్రయత్నించాను. ఆ పెనుగులాటలు, పెర్రి కేకలు, పిచ్చి ఆవేశం, అర్థలేని ఉద్రేకం, అంతే. రివాల్వర్ పేలింది. ఆ
ఇనుగులాటలో పేలిన రివాల్వర్ మా నాన్నగారు ప్రాణాలు తీసింది. అంతేగాని వీరు మా నాన్నగారిని చంపలేదు. వీరు నిర్దోషి. ఎందరో లాయర్లు, పోలీస్ అధికారులు, ఒక న్యాయాధికారి ఉన్న ఈ న్యాయస్థానంలో స్టేట్మెంట్ ఇస్తున్నాను. మా నాన్న భార్గవని వీరు చంపలేదు. నన్ను బతికించడం కోసం నిన్ను నువ్వు చంపుకున్నావు. నువ్వు బ్రతకాలి వీరు, విజయ కోసం నువ్వు బ్రతకాలి. మా నాన్నని చంపి నిన్ను ముద్దాయిని చేసిన హంతకుల అంతు చూడడం కోసం నువ్వు బ్రతకాలి. మాధవి నాకు మాట ఇస్తావా చెప్పు. మాధవి శిల్పాలు శిలల నుండి పుడతాయి. ఇంతకాలం శిలల బ్రతికిన వీరుని శిల్పం చేసే బాధ్యత నీదే. మోసం, పచ్చి మోసం. ఆ వీరుగాడు శిక్ష నుంచి తప్పించుకోవడానికి రాకవాణించాడు. అవును, ఆ వీరుగాడు హంతకుడు. వాడి గురి శిక్ష వేయండి. పోలీస్, పోలీస్. లాయర్ భార్గవ హత్య కేసులోని ముద్దాయి వీరేంద్రను నిరపరాధిగా కోర్టు వారు నమ్మారు. కానీ ఆవేశంలో కోర్టులోనే ఒక పోలీస్ ఆఫీసర్ పై చేయి చేసుకున్నందువలన వీరేంద్రకు 4 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించటమైనది. రేపు మొట్టమొదటిసారిగా కోర్టులో వాదించబోతున్నాను. కేసు గెలిచి తప్పకుండా మీ ఇంటికి వస్తాను. అప్పుడు నన్ను ఎలా ఆశీర్వదిస్తారో, ఆదరిస్తారో విజయ చూసి నన్ను మెచ్చుకోవాలి. విజయ, విజయ నువ్వా? ఇక్కడికెందుకు వచ్చావు? దొంగను పెళ్లి చేసుకుని జైలుకు పంపావు. వాడొచ్చే లోపల నీ సుఖానికి ఎగికానికి నేనందగా ఉంటానని చెప్పడానికి వచ్చాను. నా రూటే వేరు. షట్ అప్. మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళకపోతే నీ అంత చూస్తాను. ఎంత రోషమే! జైలుకెళ్ళిన మొగుడి మీద ఎంత నమ్మకమే! వాడు వెళ్ళింది జైలుకి, యూనివర్సిటీ కాదు. చంద్ర, చెడులో కూడా మంచి ఆలోచనకు మార్గం చెప్పు. ఆ జైలునే యూనివర్సిటీగా మారుస్తాను. కృష్ణుడు జైల్లో పుట్టే గొప్పవాడయ్యాడు. స్వాతంత్రోద్యమం జైల్లో పుట్టి దేశానికి స్వతంత్రం తెచ్చింది. మైండ్ ఇట్. కానీ వాడొక దొంగ, ఉల్ఫాగాడు. జైలుకెళ్ళి గొప్పవాడు కాలేడు. కానీ నేను చేస్తాను. నీలాంటి కిరాతుల గుండెల్లో నిద్రపోయే శక్తి వీరేంద్రుల్లో కలిగిస్తాను. నీ అంతం చూస్తాను. విజయ, ఏమి నువ్వు చెప్పేది? అవును వీరు, నువ్వు చదువుకోవాలి. నిన్ను చూసి నవ్విన లోకం సిగ్గుపడి తలంచుకుని చదువు చదవాలి. ఈ జైలు శిక్ష నీకు పెద్ద బాల శిక్ష కావాలి. ఈ జైలే నీకు విశ్వవిద్యాలయం కావాలి. విజయ, నన్ను పెళ్లి చేసుకుని నా బతుకి కొత్త ఊపిరి పోసావు. మాధవి నా మీద పెట్టుకున్న ఆశలు, నీ నమ్మకాలు వృధా చేయను. ఇవి జైలు గోడలు కావు, శాంతినికేతంలోని చెట్ల నీడలు. ఆ నీడల క్రింద అక్షరాల్లో పెరిగి నువ్వు ఊహించని శక్తిగా మారుతావు. ఒక దీపం వెలిగింది చీకటిలో, ఒక ధ్యేయం కలిగింది చీకటిలో. ఆ ధ్యేయం ధర్మానికే ఆయుధమైతే వెలిగేది ఉదయం, వెలలేని హృదయం. కటకటాలలో ప్రభవించింది కంసవధకు బీజం, కారాగారం ప్రవచించింది భగవద్గీతకు వ్యాఖ్యానం. అర్ధరాత్రిలో స్వతంత్రోదయం, అజ్ఞానంలో జ్ఞానోదయం. మనోజాగృతికి మహోదయం, మానవాకృతికి ఉషోదయం. నరుడై నిలిచిన నవోదయం, ఇది మహిళ మంచికి శుభోదయం.
హలో ఎవరు నేను దుర్గాదాసుని మాట్లాడుతున్నాను బీరా ఎన్నాళ్ళైంది మీ కంఠం విని చెప్పండి అలాగే అలాగే ఎవరు డాడీ ఢిల్లీ జైలు నుంచి కాళీ అనే ఓ భయంకరమైన గజదొంగ తప్పించుకుని మన నగరంలో ప్రవేశించాయట కాసేపట్లోనూ కూసేపట్లోనూ మనకు ఫోన్ వస్తుందట వాడిని ఎలాగైనా మన ముఠాలో చేర్చుకోమని దుర్గాదాస్ ఫోను నేను కాళిదాసును మాట్లాడుతున్నాను నువ్వా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు రింగ్ రోడ్ పెట్రోల్ బంక్ నుంచి మాట్లాడుతున్నా నువ్వు అక్కడే ఉండు మా వాళ్ళు వచ్చి నిన్ను రిసీవ్ చేసుకుంటా ప్లీజ్ ఆపరేషన్ డిస్టర్బ్ చేయదు ఇక్కడ మినిస్టర్ గారికి ఏదైనా ప్రమాదం జరిగితే దేశానికి ఎంతో నష్టం జరుగుతుంది ఐజీ గారు నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించకండి నేను తలుచుకున్నానంటే ఈ బాంబుతో హాస్పిటల్ ఫెయిల్ చేస్తాను అంతేకాదు దేశానికి అతి ముఖ్యమైన మీ మినిస్టర్ గారు ఇప్పుడు నా చేతుల్లో ఉన్నారు నో అతను ప్రాణాలతో బ్రతకాలంటే వెంటనే నాకు హెలికాప్టర్ ఏర్పాటు చేయండి ఆపరేషన్ థియేటర్ లో మినిస్టర్ గారి పరిస్థితి చాలా సీరియస్ గా ఉందిట కనీసం ఒక్క డాక్టర్ అయినా ఆపరేషన్ చేయడానికి అనుమతించు అలాగే ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వీరేంద్ర కుమార్ థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ ముందు ఆపరేషన్ పూర్తి చేయండి Thank you.
మన పోలీస్ డిపార్ట్మెంట్ చరిత్రలో మరుపురాని క్షణం ఇది. వీరేంద్ర ఎవరో, ఎలాంటి వాడో అందరికీ తెలుసు. ఆ వ్యక్తిని ఒక శక్తిగా మార్చగలిగింది ఎస్ఐ విజయ. ఆమెను అభినందిస్తూ సిఐగా ప్రమోట్ చేస్తున్నాం. శక్తిగా మారిన ఎస్ఐ వీరేంద్ర అంతర్జాతీయ నేరస్తుడైన కాళీని పట్టుకుని మా డిపార్ట్మెంట్కి ఎంతో పేరు తెచ్చాడు. ఎస్ఐ వీరేంద్రను స్వర్డ్ ఆఫ్ ఆనర్తో సత్కరిస్తున్నాం విజయ. ఈ గౌరవం నీ చేతుల మీదుగానే జరగాలి. కృషి, పట్టుదల, దీక్ష ఇవే నాకు తెలిసిన వేద మంత్రాలు. ఒక పోలీస్ ఆఫీసర్గా నా బాధ్యతను గౌరవిస్తాను, నా వృత్తిని ప్రేమిస్తాను, నా అధికారాలను అవినీతి గుండెలు బద్దలు చేయడానికి ప్రయోగిస్తానని ఈ సందర్భంగా నేను ప్రమాణం చేస్తున్నాను. పాలగ్లాసా? అమ్మో, పాలగ్లాస్ మనకచ్చి రాలేదు. ఆ రోజు అలాగే పాలగ్లాస్ పెట్టావు, ఫోన్ మోగింది అంతే. అబ్బా, అది పేడగల, మర్చిపోండి. చూడండి, సరదాగా కబుర్లు చెప్పుకుందావా? మొదలు పెట్టు. చూడండి, టూటోన్లో రంగడానే పాతికేడి లాకప్ నుంచి పారిపోయాడంట. మీకేమైనా తగిలాడా? తగిలాడు. ఎక్కడ? ఇదిగో ఈ మంచం కింద ఉన్నాడు, దా చూడు. పోండి. లేకపోతే ఏడు విజయ, ఇది పోలీస్ స్టేషన్ అనుకున్నావా, లేకపోతే ఫస్ట్ ఎయిడ్ బెడ్రూమ్ అనుకున్నావా? ఎంచక్క. ఇదిగో ఈ మలిలు చూడండి, అదిగో ఆ వెన్నెలు చూడండి. అనక ఎంతసేపు దొమ్మీలు, లాకప్లు, మర్దర్లు, పోస్ట్ మార్టంలు ఇవేనా? ఏమండి అది? అలా చూడాలి. కటకటాల్లో ఖైదీ, బీడి ముక్క కోసం వెతుకుతున్నాడు, బస్ స్టాండ్ లో దొంగ బ్లేడు తీసి జేబుకి చూసు. మీరు మాత్రం దొంగల భాష మాట్లాడచ్చా? అబ్బా పాత బుద్ధి. సారీ సారీ విజయ. ఓ పని చేద్దామా? ఏమిటి? జంకు జమ్మ. నస్కటపా. జంకు జమ్మ. బెడ్ లైట్ ఆఫ్ చేయనా? చేయకటి. బెడ్ లైట్ తగ్గించి రెడ్ లైట్ వెలిగించాలి. నీ ఒంటి మూన్ లైట్ అన్నంటుకుంటుంటే సైలెంట్ సైలెంట్గా చేరనా, మిడ్ నైట్ గుడ్ నైట్ చేసేయనా. చెప్పుకోరు
ఆడదాని ఒంటి మీద పుట్టుమచ్చను వెతికే మీరు అధికారుల బాధ్యతను మరచి డబ్బుకు మత్తుకు అలవాటు పడి సూర్యంజీ చంద్రంజీలు విసిరే కుళ్ళిన మాంసం ముక్కల కోసం ఎగబడే కుక్కలు మీరు. ఇన్నాళ్లకు దొరికారు మీరు. దేశానికి ప్రమాదం, సరిహద్దుల్లో ఉన్న శత్రులు కారు, హద్దులు మరచిపోయి ప్రవర్తించే మీరు. మిమ్మల్ని విడిచిపెట్టను. దుర్గాదాస్, ఇండియాలో నన్ను మొట్టమొదటిసారి పేరు పెట్టి పిలిచిన వాడివి నువ్వే. గుడ్ గుడ్, ప్రొసీడ్. నీ ప్రాణాలు తీసే మొట్టమొదటి వ్యక్తిని కూడా నేనే. దుర్గాదాస్, ఈ సూర్యచంద్రులిద్దరూ చేసే చీకటి వ్యాపారానికి తెర వెనుకనున్న వ్యక్తివి నువ్వేనన్నమాట. సూర్యచంద్రులు ఇక్కడే కాదు, అన్ని రాష్ట్రాల్లోనూ నాకు ఏజెంట్లుగా ఉన్నారు. తెల్లవాళ్ళు వ్యాపారంతో ఇండియాని పాలించారు. అదే మా ఫార్ములా. మేము ఇండియాని కొంటాం, నువ్వెంత? నువ్వు ఇండియాని కొనగలవేమో, కానీ దుర్గాదాస్, ఇండియాలో ఉన్న బోధి వృక్షంలోని ధర్మాన్ని, రాజ్ఘాట్ సమాధిలోని సత్యాన్ని, భగత్ సింగ్ లోని ఆవేశాన్ని మాత్రం నువ్వు కొనలేవు. అవెందుకు? నాకు కాల్చిపారేస్తాను వాటితో పాటు నిన్ను కూడా. దుర్గాదాస్, వాడిలో దేశభక్తి అంటురోగంలా ఉంది. వాడి శవం కావాలి మాకు. Thank you.
ప్రభుత్వ ఉద్యోగులా కాదురా సూర్యంజి చంద్రంజి సొమ్ము తిని ప్రజల కళ్యాణం చేస్తున్న పందికొక్కులు ఇటువంటి ఎఫ్ఐలు 10 మంది ఉంటే చాలు దేశమే బాగుపడుతుంది ఆ రోజు కాళీని పట్టించినందుకు డిపార్ట్మెంట్ నాకు ఇచ్చిన ఈ స్వార్డ్ ఆఫ్ ఆనర్ కి నిజమైన గౌరవం విలువ ఈ రోజు లభించింది విజయ రియల్లీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అవునండి మన డిపార్ట్మెంట్ లో ఏ అధికారి చేయలేని సాహసం మీరు చేసి ఆ కిరాతకుల్ని నడిబజార్లో నడిపించినందుకు మీ పై అధికారిగా నాకు చాలా గర్వంగా ఉంది థ్యాంక్ యూ మేడం ఏమండి జరిగిన అవమానానికి వాళ్ళు మీకు ఏ అపకారం చేస్తారోనని ఒక ఇల్లాలుగా బాధపడుతున్నాను భయపడుతున్నాను చావు రెండు సార్లు రాదు విజయ నా కన్న తండ్రిని చంపిన ఆ దుర్గాదాసు ఇన్నాళ్లకు మళ్ళీ చూశాను ఒక పోలీస్ ఆఫీసర్గా వాడి దుర్మార్గాలను బయటపెట్టి వాణ్ణి ఉరికమ్మం ఎక్కించిన రోజునే నా కాకి బట్టలకు నిజమైన విలువ ఏమండి ఇంకో విషయం మీ విలువను పెంచే దొంగ మరొకడున్నాడు దొంగ ఎవరా దొంగ ఎక్కడున్నాడు చెప్పు వెంటనే అరెస్ట్ చేస్తాను అరెస్ట్ చేయడేమిటి ఆల్రెడీ 9 మాసాలు శిక్ష పడి జైల్లో ఉన్నాడు జైల్లోనా ఏ జైల్లో ఏ జైల్లోనా ఈ జైల్లో విజయ వెరీ హ్యాపీ ఎస్ సార్ తప్పకుండా చేస్తాను సార్ సారీ సార్ అనుభవం లేనివాడు ఆవేశం ఎక్కువ ఎస్ సార్ తప్పకుండా రిలీజ్ చేస్తాను సార్ నెలసరి మామూలు ఇవ్వలేదన్న కసితో ప్రముఖులు నడుపుతున్న 5-స్టార్ హోటల్ మీద దాడి చేసినందుకు నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తూ ఆర్డర్స్ సార్ అధికారులకు తల వంచలేనప్పుడు మన డిపార్ట్మెంట్ లో ట్రాన్స్ఫర్స్ తప్పవు సార్ నేను ఎలాంటి వాడిను నేను చేసింది న్యాయమో అన్యాయమో మీకు తెలియదా వాళ్ళు ఎన్ని కిరాతకాలు చేశారో మీకు తెలియదా తెలుసు వాళ్ళను అరెస్ట్ చేసి శిక్షించే బాధ్యత మనకు లేదా ఉంది మరి మరి నన్ను ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు చెప్పండి దానికి సమాధానం లేదు ఒకవేళ ఉన్నా అది నాయకుల ఫోన్ కాల్స్ లో చచ్చిపోయింది ఆ నాయకుల్ని గుప్పిట్లో ఉంచుకుని ఆడిస్తున్న బడా బడా క్యాపిటలిస్ట్ల నోట్ల కట్ల మధ్య నలిగి మరీ చచ్చిపోయింది అందుకే వీరేంద్ర దుర్గాదాసు ఖాళీ చేసిన విస్కీ సీసాలకున్న గౌరవం మనకు లేదు మరెందుకు ఈ ఉద్యోగాలు అధికారాలు దాని గురించి ఆలోచిస్తూనే నేను 30 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేశాను వీరేంద్ర నువ్వు నాకు సబార్డినేట్వి నేను చాలా మందికి సబార్డినేట్ని వాట్ కెన్ ఐ డూ చూడు నీకు ఈ ట్రాన్స్ఫర్ ఆగాలన్నా నువ్వు ఈ ఉద్యోగంలో ఉండాలన్నా వెంటనే వాళ్ళని విడుదల చేయక తప్పదు ఇవి పైనుంచి వచ్చిన ఆర్డర్స్ సార్ నా పై అధికారిగా మీ పూర్తి సహకారం నాకు ఉంటుందని ఆశించాను కానీ పరాయి రాష్ట్రం నుంచి తప్పించుకు వచ్చిన ఒక రక్తం తాగే కిరాతకుని పట్టుకున్నందుకు ఆ రోజు నాకు సోడ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు దండలు వేశారు చప్పట్లు కొట్టారు కానీ ఈ రోజున మనకు తెలియకుండా మన రక్తానే తాగే రాక్షసును పట్టుకున్నందుకు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ తో నన్ను సత్కరిస్తున్నారు గ్రేట్ గ్రేట్ సార్ సార్ మన చేతిలో అధికారం నపుంసకుడి చేతిలో రంభలా కాకూడదు అవినీతికి కాపలా కాసే అధికారం బానిసత్వం నాకు అక్కర్లేదు ఒక పోలీస్ ఆఫీసర్ గా చేయలేని పనిని ఒక దొంగగా చేసి చూపిస్తాను ఈ రోజే రాజీనామా చేస్తున్నాను వీరేంద్ర దిస్ ఈస్ మై లాస్ట్ సెల్యూట్ సార్ మీ అధికారానికి ఒక జోహారు మీ చేతకానితనానికి 2 జోహార్లు మీ డిపార్ట్మెంట్ కు జోహార్ల మీద జోహార్ వస్తాను సార్ ఆవేశంలో నువ్వు తీసుకున్న నిర్ణయం ప్రజలకు మంచి పోలీస్ అధికారిని దూరం చేస్తుంది నువ్వు రిజైన్ చేయడానికి వీల్లేదు నువ్వు పోలీస్ అధికారిగా ఉంటే అనుకున్న సాధిస్తావు సార్ నీలో దొంగ బతకాలి పోలీసు బతకాలి నో ఇట్స్ ఇంపాసిబుల్ ఇట్ ఈస్ పాసిబుల్ ఏమిటండి ఇవన్నీ కడుపులోని బాబుకు బొమ్మలు కళ్ళ ముందున్న ఈ దొంగకు చీరలు ఈ దొంగ మొగుడికి ఆ బట్టలు నెల మధ్య ఇంత డబ్బు ఎక్కడదండి ఓహో అదా మీకు ఈసారి కత్తులు చాకులు ఇవ్వకుండా క్యాష్ ప్రైజ్ ఇచ్చారన్నమాట ఇదిగో చూడు నువ్వు అసలే ఒట్టి మనిషివి కాదు రేపటి నుంచి ఉద్యోగానికి సెలవు పెట్టు అమ్మో అప్పుడైనా ఈ పొట్టకు బెల్ట్ పట్టకపోతే అప్పుడు చూద్దాంలేండి ఒరే పిచ్చి కన్నడు ఏమిటి
నిన్ను కాదాయ్, ఇదిగో మావాడితోటి. చూడన్నా, నీ కోసం ఎన్ని బొమ్మలు కొన్నానో, అలాగే ఎన్ని కథల పుస్తకాలు తెచ్చానో. ఈ కథల పుస్తకంలో ఉన్న కథ ఏంటంటే నాన్న? చాలు చాలండి, ఈ కథలు చెప్పి చెప్పే ఇంత దూరం తీసుకొచ్చారు. ఇదిగో విజయ, కడుపులోని అభిమన్యుడు తండ్రి చెప్పిన కథలు వినే కదా మహాభారతంలో చిన్న హీరో అయ్యాడు, అలాగే వీడు కూడా అంతర హీరో కావాలని. కడుపులోని బాబుకి కథలు చెప్పనా, ముద్దు ముద్దు పాపకి దోల పాడనా? కడుపులోని బాబుకి కథలు చెప్పనా, ముద్దు ముద్దు పాపకి దోల పాడనా? కథలు చెప్పన, ముద్దు ముద్దు పాపకి జోల పాడన. వెలివేయబోకి ముద్దాడుతూ నీవే బిగి కౌగిత, బిగి కౌగిలైన ఒకసారి దరి చేరి దయ చూడవే. ఇప్పుడు ఇలాగే ఒకటై కడుపులోని బాబుకి కథలు చెప్పన, ముద్దు ముద్దు పాపకి దోల పాడన. అబ్బాయి మాతో చేతులు కలిపాడు, అబ్బాయి వస్తే అర్జెంట్ పని ఉంది నేను రమ్మన్నానని చెప్పి పంపించు. ఒక ఎస్ఐ గారి అధికారాన్ని ఎంత కమ్ముకున్నావు? విజయ, సూర్యంజీకి నీకు ఏమిటి సంబంధం? అవినీతికి అక్రమానికి ఉన్న సంబంధం. ఆ సంబంధం ఖరీదైన ఈ బొమ్మలో బట్టలు? అవును విజయ,
ఎస్ఐగా నేను దిగజారినందుకు, నా బాధ్యతను చంపుకున్నందుకు నేను అందుకున్న మొదటి అడ్వాన్స్ అది. ఒక్క రూపాయి ఖరీదు చేసే ఫోన్ కాల్స్ తో చట్టాలే మార్చగలిగే వాళ్ళను ఆఫ్టర్ ఆల్ ఒక ఎస్ఐ ఎలా ఎదిరించగలడు? అందుకనే వాళ్ళతో చేతులు కలిపాను. అంటే నీ అధికారాన్ని డబ్బు కోసం అమ్ముకున్నావు, నీ బాధ్యతను స్వార్థానికి అమ్ముకున్నావు. నువ్వు పోలీసుగా మారిన దొంగవు కాదు, దొంగగా మారిన పోలీసువి. నా అసలు సర్వనాశనం చేశావు. నీ పాపంతో సంపాదించిన ఈ బొమ్మలతో నా బిడ్డ ఆడుకుంటే వాడు నీలా తయారవుతాడు. ఇవి బొమ్మలు కావు, నీలాంటి వాళ్ళ చేతిలో బొమ్మలుగా మారిన పోలీస్ వ్యవస్థ. ఈ పాపం నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఈ పాపం సొమ్ముతో నా బిడ్డ పెరగడానికి వీల్లేదు. ఎలాంటి పరిస్థితి? ఎదరు వచ్చేసావా? దా దాదా, వెరీ గుడ్. కూర్చో కూర్చో. రా బాబు, చంద్రం నా కన్న కొడుకు అయితే నువ్వు నా పెంపుడు కొడుకు. కూర్చో. థ్యాంక్ యూ. చెప్పండి, నా అధికారాలు మీకు ఎలా ఉపయోగించాలో చెప్పండి. చెప్పేది చేయించేది అంతా దుర్గాదాస్. అరుగు వచ్చేస్తున్నారు. మీలాంటి వాళ్ళకి ఎదురు తిరిగి మాలాంటి వాళ్ళం ఎలా బతకగలం సార్? అందుకే మీతో చేతులు కలపడానికి వచ్చాను. గుడ్ గుడ్. చెయ్యి వేడిగా ఉందే. మీలాంటి పవర్ఫుల్ మనిషిని తాకాను కదా సార్, అందుకే శరీరంలోని రక్తం మరుగుతోంది. నేను ఇప్పుడు ఏం చేయాలి? టూ వర్ట్ గ్రూప్ త్రిబ్లెక్స్ అనే భయంకరమైన మెడిసిన్ ఫార్ములా మన నగరానికి తెస్తున్నారు. అది నగర ప్రజలు తాగే నీటిలో కలిపితే ప్రజలకు భయంకరమైన రోగాలు వస్తాయి. ఆ రోగం తగ్గే మందు మన దుర్గాదాస్ గారి మందుల ఫ్యాక్టరీలో తయారవుతుంది. దాని అమ్మకం పెరగాలి అంటే నగరంలోని నీళ్లన్నీ కలుషితం అవ్వాలి. చెక్ పోస్టుల దగ్గర అధికారుల కళ్ళు కప్పి ఆ ట్రిప్లెక్స్ ఫార్ములాని నగరానికి నువ్వు చేర్చాలి. అర్థమైంది సార్. కొన్ని లక్షల మంది అనారోగ్యం మనకు కొన్ని కోట్లు తెచ్చిపెడుతుంది అన్నమాట. గుడ్ గుడ్. ప్రొసీడ్. ఇప్పుడు వచ్చావు బెదరు మన రూట్కి. ఇదిగో ఈ 10,000 ఉంచుకో. వద్దు బెదరు, పని పూర్తయ్యాక తీసుకుంటాను. పర్వాలేదు, ఉంచు బాబు. మా పోలీస్ కోడలికి నగలు చేయించు. ఉంచుకో బెదరు, ఉంచుకో. ఓకే, ఉంటాను. దుర్గాదాస్ XXX ఫార్ములా. యూ కెన్ గో. ఆ వ్యాన్ ని చెక్ చేయకుండా ఎందుకు వదిలేశావు? మీరు సిఐ హోదాలో నా పై అధికారిగా అడుగుతున్నారా, లేక నా భార్యగా మాట్లాడుతున్నావా? మీ భార్యగా బాధపడుతున్నాను. నీ పై అధికారిగా మరోసారి ఈ విధంగా జరిగితే నీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాను. మీరు నా మీద ఎలాంటి చర్య తీసుకున్నా నాకు ఇష్టమే, కానీ నా భార్యను, ఆమె కడుపులోని బిడ్డను మాత్రం కాస్త దృష్టిలో ఉంచుకోండి ప్లీజ్. నేను అదే అడుగుతున్నాను. మీరేం చేసినా మీ భార్య ఆశయాలను ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమైనా బ్రతికించమని. చూడు, పులికి కాకి బట్టలు వేసి బోన్లో ఉంచావు, కానీ ఈ పులికి రోషం ఉంది, తప్పకుండా పంజా విసురుతుంది. హలో దుర్గాదాస్ జీ, XXX ఫార్ములాని ఎస్ఐ వీరేంద్ర సాయంతో సేఫ్ గా మన గోడౌన్ చేర్చాను. ఈ రోజు రాత్రి సిటీ వాటర్లో కలపబోతున్నాను. ఉంటాను సార్. రెడ్ స్టార్. రెడ్ ఫర్ విప్లవం, స్టార్ ఫర్ తిరుగుబాటు. Thank you.
ప్రతి క్షణం అనుక్షణం ఆ దుర్గాదాస్ దుర్మార్గాలను ఎదిరించడానికే ఈ రెడ్ స్టార్ ఉదయించాడని చెప్పరా? రెడ్ స్టార్స్ కి బ్లాక్ డాగ్స్ కి నేను భయపడను. వాడు కత్తులు మింగితే నేను బాంబులు మింగుతాను, వాడు నిప్పులు మింగితే నేను అగ్ని పర్వతాలే మింగుతాను. ఐఎమ్ సారీ సార్, మీ త్రిబ్లెక్స్ ఫార్ములాని ఎంతో జాగ్రత్తగా చెక్ పోస్ట్ దాటించిన ప్రయోజనం లేకుండా పోయింది. ఆ రెడ్ స్టార్ ఎవరో తెలుసుకోవడానికి పోలీసుల రికార్డుని తిరగేశాను, కానీ వివరాలు దొరకలేదు. మీకు సాయం చేస్తానని డబ్బులు తీసుకుని ఏమీ చేయలేకపోతున్నాను. దానికి నాకు చాలా సిగ్గుగా ఉంది, కాబట్టి మీ డబ్బు మీరు తీసేసుకోండి. బెదరు బెదరు, ఇందులో నీ తప్పే ఉంది. నీ డ్యూటీ నువ్వు చేశావు, మమ్మల్ని పరాయి వాళ్ళగా భావించుకో. ఈ డబ్బు నీ దగ్గరే ఉంచు, సిస్టమ్ నాకు ఏదైనా నగనాట చేయించు. గుడ్ గుడ్ ప్రొసీడ్. సార్, నన్ను ఇంతగా అభిమానిస్తూ నా మీద నమ్మకం ఉంచారు, ఆ రెడ్ స్టార్ ఎవడో పట్టుకుని మీ విషయం తేల్చకపోతే. నో సార్, చెప్పను, చేసి చూపిస్తాను. ఎందుకు గింజుకుంటావు? ఇలా ఎన్నిసార్లు వెనుక నుంచి వచ్చి నేను వాటేసుకోలేదు. ఏమండి పిచ్చివాగుడు, అందమైన ఆడపిల్ల కౌగిట్లో ఉంటే వచ్చేది పిచ్చివాగుడు. ఏది ఒక్కసారి పాలుకారే బుగ్గల్ని ముద్దు పెట్టుకొని. షట్ అప్, అసలు ఎవరు నువ్వు? జంపు జమాల్ లస్కుటప. వీరు నువ్వా? ఏమిటిది? అవును, నేనే రెడ్ స్టార్ గా నాటకం ఆడుతున్న ఎస్ఐ వీరేంద్రను. ఒక ఎస్ఐగా ఆ దుర్గాదాసుని ఏమీ చేయలేక వాడితో చేతులు కలిపాను. పగలు ఎస్ఐగా వాడి స్నేహితుడిగా నటించి వాళ్ళ గుట్లు తెలుసుకుంటూ రాత్రులు రెడ్ స్టార్ గా మారి వాడి దుర్మార్గాలు కట్టుపడుతున్నాను. చూడు విజయ, ఇవన్నీ దుర్గాదాస్ అవినీతిని ఎదిరించి దోచుకున్న కల్తీ ఎరువు. అటు చూడు, పర్మిట్లు లేకుండా ఇతర రాష్ట్రాలకు రవాణా చేయబడుతున్న దొంగ బియ్యం, కల్తీ పాలడం, ఇవి లేబుల్స్ మార్చి అమ్ముతున్న నకిలీ ఫారిన్ విస్కీ బాటిల్స్. వీటి ఆధారంతో
ఎప్పటికైనా ఆ దుర్గాదాసును ప్రజల ముందు దోషిగా నిలబెడతాను. అప్పుడే నా కాకి బట్టలకు విలువ. ఇప్పుడు చెప్పు విజయ, ఎస్ఐలోని అవినీతిని అరెస్ట్ చేస్తావా? వీరులోని అక్రమాన్ని అరెస్ట్ చేస్తావా? నా భర్తలోని నిజాయితీకి సెల్యూట్ చేస్తాను. విజయ బేటి, ఖరాబైపోతున్న ఈ దునియాకి వీరు బేట చేసే పని సరైన సవాల్. ఎవడి రెడ్ స్టార్? మనం బొంబాయికి పంపిన స్మగుల్డ్ గూడ్స్ ని గోల్మాల్ చేశాడు, యూపీకి పంపిన దొంగ బియ్యాన్ని దోచేశాడు, ఒరిస్సాకి పంపిన కల్తీ ఆయిల్ ట్యాంకర్ ని కాల్ చేశాడు. వాడు ఆడుతున్నది తాజ్పాము పడగతో. ఎవడి రెడ్ స్టార్? క్రీపు 10వ శతాబ్దం నుండి క్రీశా 1987 వరకు నీలాంటి వాడెవడు మాలాంటి వాళ్ళ ముందు నిలబడినట్టు చూడలేదు. ఇప్పుడు చూడండి, చూస్తారని తీయండి రివాల్వర్. నువ్వా ఈ రెడ్ స్టార్ వేషంలో మిమ్మల్ని బెదరగొట్టాను కదూ. ఈ వేషంలోనే నగరంలో సొమ్ము ఎక్కువ ఉన్న ఆ ధనలక్ష్మి బ్యాంకును దోచుకుంటాను. డబ్బు మనకు, ఆ దొంగతనం ఆ రెడ్ స్టార్ కాడికి. ఆ దెబ్బతో వాణ్ణి తోస్తారు పోలీసులు బుక్కలోకి. ఈ విధంగా మనం పోగొట్టుకున్న సొమ్ము నేను సంపాదిస్తాను. నన్ను ఆశీర్వదించండి డాడీ. రాంగ్ రూట్ లో వెళుతున్నా, క్షేమంగా వెళ్ళి లాభంగా రా. మన రూట్ వేరు. ఏదో ఒక రోజు పదవిలోకి రాకపోతానా, మళ్ళీ వీళ్ళందరి చేత ఎండ్రీ తాగించకపోతానా? ఎవరు నువ్వు? రెడ్ స్టార్. రెడ్ స్టారా? ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను, ఇప్పటికి మీ దర్శన భాగ్యం నాకు లభించిందా? నా కోసమా? ఎందుకు? ఈ ఇంట్లో పరమ చండాలులు, నీచులు, నికృష్టులు, తుచ్చులు, దుమార్కులు. ఎవరు ఎవరు, ఎటువంటి వాళ్ళు వరుస క్రమములో చెప్పము. ఆ సూర్యం బాబున్నాడే, వాడి ప్రాణాలు నాకు ఇస్తే పలావు చేసి ఊరందరికీ తినిపిస్తా. చేసుకో చేసుకో. మరి వారి కుమారులు చంద్రుంజీ బహు సన్మార్గుడు అనుకుంటాను. పరమలుచ్చ, వారికి క్యాన్సర్, కిడ్నీ డబ్బులు, హార్ట్ అటాక్, ఉపశమ, తప్పు అన్ని. ఎలా స్వామిద్రోహి, నన్నెత్త? ఏమిటా? మీరు చంద్రం బాబని నాకు ముందే తెలుసు. రెడ్ స్టార్ గా ఎలా నటిస్తారో చూద్దామని ఓ చిన్న నాటకం ఆడా. నీ రూటే వేరు. బాగా నటించాను, బ్రహ్మాండంగా ఉంది. రెడ్ స్టార్ అని చెప్పుకుంటూ మా వాళ్ళందరూ దోచుకుంటున్నది నువ్వేనన్నమాట? ఏంటి బాబు, బియ్యం మూట నువ్వు తెచ్చావు? బియ్యం కదులుతున్నాయేమిటి? గొర్రె గన్నయ్య, ఇది బియ్యం మూట కాదు. ఇందులో ఉన్నది ఎవరో తెలుసా? ఇన్నాళ్ళు మన గుండెల్లో నిద్రపోయిన దుర్మార్గుడు, మీ ఆస్తి పాస్తుల్ని పంది కుక్కులా తిని బలిసిన బందిపోటు రెడ్ స్టార్. కాల్చి పారేస్తాను. తొందరపడి కాల్చకండి, కాలిస్తే కసి తీరదు. అంతేనంటావా? అంతే. చెత్త కొట్టుడు కొట్టి తుక్కు లేపెట్టి. ఈ రెడ్ స్టార్ గారు దొరికిన శుభ సందర్భంలో మా చంద్రంజీ ఉంటే ఎంత ఆనందించేవాడు. పోనీ ఆ బెదర పేరు చెప్పి ఇంకో 4 తగ్గించండి. లాభం 2. జాతి విద్రోహ శక్తుల్ని 116 దెబ్బలు కొడతానని పదవిలో ఉండగా అసెంబ్లీలో వాగ్దానం చేశాను. ఇప్పటికి 76 అయినాయి. మూలుగా ఆగిపోయింది, మూట తడిసిపోయింది. అంటే లోపల ఏదో జరిగిపోయి ఉంటుంది. ఎందుకని మంచి ముడిపోయింది. తీయండి. నా దగ్గర గొప్ప ప్లాన్ ఉంది, నా రూటే వేరని మూట కట్టించుకు మరీ తనులు తిన్నావా? బెదరో బెదరో, నేను నేను అని చెప్పినా వినకుండా 60 మైళ్ళ స్పీడ్తో చితక పాతేసావే. నన్ను క్షమించు బెదరు. ఆ రెడ్ స్టార్ ని పట్టుకోవాలన్న ఆవేశంలో వెనక ముందు చూడకుండా నేను చెత్త కొట్టును కొట్టేశాను. నన్ను క్షమించు. సారీ. అసలు బెదరు, నీ రూట్ నాకు ముందుగా చెప్పుంటే ఇద్దరం కలిసి ఆ బ్యాంకును దోచుకునేవాళ్ళం. అప్పుడు మన రూటే వేరుగా ఉండేది కదా. ఏమిటో సూర్యంజీ,
నేను ఏదో చేస్తాను చేస్తాను ఏమీ చేయలేకపోతాను కాబట్టి మీరు ఇచ్చిన అడ్వాన్స్ ఇచ్చేసుకోండి ప్లీజ్ అది కాదు అసలు నేను డ్రెస్ వేయడమే పొరపాటు అయిపోయింది నా రూటే మారిపోయింది నా తమ్ముడే వాచిపోయింది నా కన్నే లొట్టుపోయింది టోటల్ గా నా ఫేసే పచ్చడైపోయింది బెదర్ నీ దెబ్బల సాక్షిగా చెప్తున్నాను ఆ రెడ్ స్టార్ గనక నేను పట్టుకోలేకపోతే నా ఉద్యోగానికి రాజీనామా వస్తాను అవును విజయ్ వివిధ రాష్ట్రాల నుండి ఆ దుర్గాదాస్ ఏజెంట్లు రెడ్ స్టార్ గా నేను చేస్తున్న దాడులకు చెమట్లు పట్టి అతన్ని కలుసుకోవడానికి రేపే వస్తున్నారు ఆ దుర్గాదాస్ దుర్మార్గాలు నిరూపించుకోవడానికి సాక్ష్యాలు దొరికే అవకాశం నాకు ఇన్నాళ్ళకు లభించింది దానికి మీ అందరి సహకారం నాకు కావాలి తప్పకుండా వీరు ఒక పోలీస్ ఆఫీసర్ గా కాదు భర్త గౌరవాన్ని నిలబెట్టే భారీగా సహకరిస్తాను అవును దుర్గాదాస్ గారు వ్యాపారాలు ముగికపోతే చంపుతానని ఎక్కడో చండీగఢ్ లో ఉన్న నాకు బెదిరింపు లేక రాశాడు ఆ రెడ్ స్టార్ లక్షల ఖరీదు చేసే మా యూరియా బస్తాలను దోచుకున్నాడండి పొరుగు రాష్ట్రానికి పంపే దొంగ బియ్యాన్ని కూడా దోచుకున్నాడండి అంతేగా సార్ ఆ రెడ్ స్టార్ గాడికి భయపడి వీళ్లేగాక అనేక రాష్ట్రాల్లో ఉన్న మన సూర్యచంద్రులు తమను కలుసుకోవడానికి వెంటనే బయలుదేరి వస్తున్నట్టు వర్తమానాలింది సన్ కి నల్ల మబ్బులు మూన్ కి తెల్ల మబ్బులు అడ్డు పెట్టేశాడు రెడ్ స్టార్ వాడి రూటే అద్భుతం మన రూటే అయోమయం షట్ అప్ ఎందుకు పెరిగితనం నా పడగ నీడలో పోలీస్ అధికారులు ఉన్నారు వాళ్ళే ఆ రెడ్ స్టార్ గారిని అంతం చేస్తారు కావాలంటే ఇప్పుడు శాంపుల్ గా చూడండి ఒక చాకు లాంటి ఎస్ఐ మన ముందు ఆడతాడు పాడతాడు మనల్ని ఆనందంలో ముంచుతాడు చూడండి
నీకు డాన్స్ చెడుకు చీకటి కథకలి మాయల మణిపురి కిడుకు తెలిసి పదరా శృంగారంలో నాదే బంగారంలో నీదే కన్ను కొట్టుకుని కౌగిళ్ళిస్తా తాడు చూసుకుని సంకెళ్ళేస్తా తవ మన్మథ నాట్యం ఆడగలను ఇలను మధులు శిశులు మించి పోగా వేసుక్కల అందం చూస్తా తైతక్కల తాళం వేస్తా రొమాంటిక్ హీరోని జైజాంటిక్ డాన్సర్ని శివతాండవం ఆడగలను ఇలను తాళరాగ జడులు లేగిపోగా చుక్కల అందం చూస్తా పై చక్కల తాళం వేస్తా అలాగే 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 ఏమిటి అంత ఆనందపడిపోతున్నావు ప్రభుత్వం నా పరితరాన్ని మెచ్చుకుని సర్వసద్గుణ అనే బిరుదు నాకు ఇవ్వబోతుందా కాదు దుర్గాదాస్ గారు బొంబాయిలో విధవరాల సంఘం ప్రారంభోత్సవ సందర్భంగా వీడియో తీశారట టీవీలో వస్తుంది చూడమని ఫోన్ చేశారు ఆంజయ్ హత్యలు మానభంగాలు అవినీతి అక్రమాలు దోపిడీ దుర్మార్గాలు వీటి నిలయమైన చీకటి రాజ్యం ఇది దీనికి రాజు దుర్గాదాస్ మంత్రులు సూర్యంజీ చంద్రంజీ ఇటువంటి ఏజెంట్స్ ఇండియాలో అన్ని రాష్ట్రాల్లోనూ ఇతనికి ఉన్నారు ఎవరు ఎవరది రెడ్ స్టార్ దుర్గాదాస్ నీ పాపాలకు సాక్ష్యాలు సంపాదించాను చూడు ప్రభుత్వం నుంచి నువ్వు దోచుకున్న దొంగ బియ్యం నా దగ్గరే ఉన్నాయి ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవాలని చూసిన త్రిబ్లెక్స్ ఫార్ములా కూడా నా దగ్గరే ఉంది అధికారుల గొంతుల్లో విస్కీ పోసి జోబుల్లో నోట్లు నింపి నువ్వు ఎంతో కాలం తప్పించుకోలేవు ఈ గొడవ నీ పాపాలకు లెక్కల పుస్తకం వీడియో తీసిన నేను నీ బతుకు బజార్లో పెడతాను నీ దోపిడిని కళ్ళారా చూసిన ప్రజల కడుపు మండుతుంది వాళ్ళ నెత్తురు ఆవేశంతో పొంగుతుంది ఆ ప్రజలే గర్జించే సింహాలై నీ ప్రాణాలతో ఆడుకుంటారు ఖబర్దార్ ఇంతకాలం మనతో స్నేహంగా నటించి నాటకం ఆడిన ఎస్ఐ వీరేంద్ర రెడ్ స్టార్ ఒక్కడే సార్ అవును వాడే వాడే మీరే వాడిని మాకు పరిచయం చేశారు వాడిప్పుడు మనకు బాంబు పెట్టాడు ఆ గోడౌన్లో ఉన్న వస్తువులు ప్రజలు చూడక ముందే అది పేలిపోవాలి అక్కడే ఉన్న సాక్ష్యాలు మిగిలాయో నువ్వో మిగిలావు ఓకే సార్ దుర్గాదాస్తో చేతులు కలిపి మన పోలీస్ డిపార్ట్మెంట్ విలువని గౌరవాన్ని నాశనం చేసి నిన్ను జన మధ్య నరికి పోగులు పెట్టాలి విజయ ఏమిటి నువ్వు మాట్లాడేది నీ పై అధికారితో మాట్లాడే పద్ధతిదేనా యూఆర్ మై సబార్డినేట్ అవును నేను సబార్డినేట్ ని కానీ నీ కాదు అవినీతికి సెల్యూట్ చేసే నీలాంటి అధికారి కాదు సబార్డినేట్ ని అవినీతి కొరలో నలుగుతూ బ్రతికే జనానికి నేను సబార్డినేట్ ని దానికి గుర్తి గొడ్డలి నిన్ను నేను బ్రతికలేమను తీసుకెళ్ళండిరా ఏమిటి ఆ చూపు చురకత్తిలా నీ ముగుడు మా జాతకాలను వీడియో క్యాసెట్ తీసి మమ్మల్ని అందరినీ ఫుట్బాల్ ఆడించాడు దానికి బదులుగా నీ కడుపులో ఉన్న బిడ్డతో ఆడుకుంటాను ఫుట్బాల్ ఆ దెబ్బలకు నువ్వు అరవాలి ఆ అరుపులకు నీ ముగుడు వీడియో క్యాసెట్తో రావాలి నా రూటే వేరు Thank you.
వీరేంద్ర విజయ్ కడుపు మీద బలమైన దెబ్బలు తగ్గడం వల్ల ఆవిడకి అబార్షణ అయింది. కడుపులోని బాబుకి కథలు చెప్పనా, ముద్దు ముద్దు పాపకి జోల పాడనా. కడుపులోని బాబుకి కథలు చెప్పనా, ముద్దు ముద్దు పాపకి జోల పాడనా. దుర్గాదాస్ గారు, మనం ఈ డబ్బు తీసుకుని వెంటనే ఊరు దాటి పోకపోతే ఆ వీరుగాడు వస్తాడు, వాడు వచ్చాడంటే చెక్కేస్తాడు. పదండి, ఆగండి ఆగండి. మీరు ఈ నగరాన్ని దాటి వెళ్ళడం హైలీ ఇంపాసిబుల్. ఏమిటి నువ్వు చెప్పేది ఎస్పీ? అవును దుర్గాదాస్ గారు, ఆ వీరుగాడు మీరు పారిపోకుండా అన్ని సెంటర్స్ లోనూ జనాన్ని కాపలా పెట్టాడు. ఐజీ గారి సహకారంతో అన్ని చెక్ పోస్ట్ లోనూ పోలీసులను కాపలా పెట్టాడు. మరి ఇప్పుడు ఎలా తప్పించుకోవడం? ఇన్స్పెక్టర్ వీరేంద్ర గారు ఉన్నారా? ఇక్కడ దుర్గాదాస్ ముఠా దోచుకున్న సొమ్మంతా తీసుకుని పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారండి. ఎక్కడ ఉన్నా సరే ఏమిట్రా సమ్మం, ఏమైంది? డాడీ, శకుల్లా మన రహస్యాలని వీడు ఆ వీరేంద్ర గారికి చెప్పబోయాడు, అందుకే వైరుతో చంపాను. ఒరే గుర్రె గన్నయ్య, ఒక ఫోను, ఒక వైరు, ఒక మెడ ఒక చావు, ఇదేరా అనే క్లైమాక్స్ కు లెక్క. వీడిని పెరట్లో లాక్కెళ్ళి పెట్రోల్ వేసి తగలెట్టేద్దాం. ఆగండి, ఈ శవం కావాలి నాకు. శవమా? శవం ఎందుకండి మీకు? మనం తప్పించుకోవడానికి ఈ శవానికి అంతిమ యాత్ర ఏర్పాటు చేస్తాం. ఈ శవం ఉంచిన లారీలో మనం దాక్కుని ఊరు దాడతాం. మనల్ని ఎవ్వరూ కనిపెట్టలేరు. అయితే వెంటనే అంతిమయాత్రలు భారీ యాత్ర ఏర్పాటు చేయించండి. ప్రజాబంధు గొర్రే గన్నయ్య, ప్రజాబంధు గొర్రే గన్నయ్య, ప్రజాబంధు గొర్రే గన్నయ్య, ప్రజాబంధు గొర్రే గన్నయ్య, ప్రజాబంధు గొర్రే గన్నయ్య. ఊరు దాటేస్తున్నాం, ఊరు దాటేస్తున్నాం. గుడ్ గుడ్ ప్రొసీడ్. బయట పడిపోయినట్టే. గొర్రే గన్నయ్య, ప్రజాబంధు గొర్రే గన్నయ్య, ప్రజాబంధు గొర్రే గన్నయ్య. పొజిషన్ బ్యాడ్, వీరేంద్ర వచ్చాడు. గాడ్ గాడ్, గుట్టు అంటే ఎక్కడిది గుట్టు? మనం బయటపడ్డా ఉంటే గుండు పగల కొడతాడు. ఆగండి, మంత్రి గారి భౌతిక కాయాన్ని ఈ ఊరు నుంచి కదల్చడానికి వీల్లేదు. ఆ మాట అనడానికి నువ్వెవరు? తన భౌతిక కాయాన్ని మెడికల్ కాలేజీకి అప్పగించాలని మంత్రి గారి ఆఖరి కోరిక. ఈ ఊర్లో మెడికల్ కాలేజీ లేదు కాబట్టి ఉన్న నగరానికి తరలిస్తున్నాం. నో, అది కాదు వారి చివరి కోరిక. అదిగో ఆ అమర వీరుల స్మారక స్థూపం దగ్గర వారిని తగలబెట్టాలని మంత్రి గారి కోరిక. ఆ స్థూపం దగ్గరే గౌరవనీయులైన మంత్రి గారు రాజకీయాల్లో ఓనామాలు దిద్దారు. కాబట్టి వారి భౌతిక కాయాన్ని ఆ స్మారక స్థూపం దగ్గరే తగలబెట్టాలని మంత్రి గారి చివరి కోరిక. అవ్వండి ప్రజలారా, ఇవిగో ఈ కాగితాలు చూడండి. ఇవి మంత్రి వర్యులు చనిపోయే ముందు రాసుకున్న వీరునామా. ఇందులో తాను ప్రజల మనిషినని, తన అంతిమ క్రియలు ప్రజల మధ్య జరగాలని వారి స్వహస్తాలతో రాసుకున్నారు. కాబట్టి వారి కోరికను మన్నించి ప్రత్యేకంగా అదిగో అక్కడే వారికి చితి ఏర్పాటు చేసి. ప్రజలారా కదలండి, మంత్రి గారి కోరికను మన్నించి వారి భౌతిక కాయాన్ని చితి మీద ఉంచండి. మీ దేశభక్తిని ప్రకటించుకోండి. ఆగండి ఆగండి. నా ప్రజలారా, నేను నిజంగా చావలేదు, సచ్చినట్టు నటించాను. మంత్రి ఆగండి ఆగండి ఆగండి. ప్రజలారా, నేను చెప్పేది వినండి. మిమ్మల్ని దోచుకుని మీ ఆకలికి దరిద్రానికి కారణమైన దుర్గాదాస్ ముఠా ఈ నగరం నుంచి, ఎస్ఐ వీరేంద్ర నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని ఆలోచించి నా వల్ల వాళ్ళ బతుకులు ఎక్కడ బయటపడతాయో అన్న భయంతో టెలిఫోన్ వైర్తో నా గొంతు నొక్కారు. నేను సచ్చినట్టు నటించాను కానీ చావలేదు. ఆ దుర్మార్గులు దోచుకున్న సొమ్ముతో ఇదిగో ఇక్కడే నా కాళ్ళ కిందే దాక్కున్నారు. ప్రజలారా, మీ చైతన్యమే వీళ్ళకి సమాధానం చెప్పాలి. చట్టం గుడ్డిదైనప్పుడు ప్రజలే కళ్ళు తెరవాలి. అధికారులు చేతకాని వాళ్ళై డబ్బుతో చేతులు కలిపినప్పుడు మీ ఆకలే తిరుగుబాటు చేయాలి.
Thank you.
ముందించడానికి ఒక పోలీసుకి ఎంత హక్కుందో ఒక పౌరుడికి అంతే హక్కుంది. దుర్గాదాస్ లాంటి సంఘ విద్రోహ శక్తులను వీరేంద్ర ఒక పౌరుడిగా వెంటాడాడు, ఒక పోలీస్ అధికారిగా అంతం చేశాడు.